ఏమి చూశాను నేను ఏమిటి నేను చూసిన దృశ్యం వ్రక్కలవుతున్న తలను రయ్యలవుతున్న హృదయాన్ని అదిమి పెడుతూ తీరని వ్యధతో తలపోస్తున్నాడు నళినికాంత్ శిరీష శ్రీనాథులు చేతిలో చేయి వేసి ప్రమాణాలు చేసుకుంటున్నారు శ్రీనాథుడు సిరికి వాగ్దానం చేస్తున్నాడు దైవం ఎదుట అబ్బా అతడి గుండె బాధతో మూలికింది శిరీష ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకనే మామయ్య సంబంధం నిశ్చయం చేశాడేమోననే అనుమానం తద్విత్య ఒక ఆశారేఖ ఉన్నాయి నళినికాంతుని మనసులో ఇంతవరకు కానీ ఈనాడు ఆలయంలోని దృశ్యదర్శనం తర్వాత ఆ అనుమానం అంతరించిపోయింది ఆశారేఖను అంధకారం కబలించి వేసింది అబ్బా ఎంత నిరాశను రుచి చూపించావు సిరి ఎంత నిర్దయురాలివి నీ తండ్రి వల్లనే నీ హృదయం కూడా పాషాణ సదృశమా నిన్ను నిర్మల మానసంతో ప్రేమించి ఆరాధించి హృదయపీఠంపై పీఠంపై ప్రతిష్ఠింపచేసుకునటమే నేను చేసిన మహానేరమా నీతో శ్రీనాథుని వివాహం నేను ఈ కనులతో చూడవలసిందేనా లేదు లేదు నేను చూడలేను నేను మధమాశ్చర్యాల కతీతుడైన తాపస్సుని కాను లోభానికి లోక వ్యామోహాలకు దూరమైన ఋషీశ్వరుడును కాను నేను మామూలు మనిషినే నిన్ను ప్రేమించిన పిచ్చివాడిని లేదు లేదు నేనేం ఆలోచించుతున్నాను నా బుద్ధి ఇంత మందగించినదేం పరస్త్రీ భావన స్వప్నంలో సైతం ధర్మవిరుద్ధం ఈ చింతలతో పాపపు యోచనలతో నేనిక్కడ ఉండరాదు పోవాలి దూరదూరాలకు నా నీడ నా గాలి శిరీషను సోకనంత దూరదూరాలకు పోతాను నేనేమైనా కాని నా ప్రాణాధికమైన సిరి చల్లగా ఉండని అసలే కోతి అది కళ్ళు తాగింది నిప్పు తొక్కింది సరిగా ఆ కోతి ఉన్నటువంటి విపరీతావస్థలోనే ఉన్నాడు షణ్ముఖ్రావు హఠాత్తుగా సభ్యత్వం రద్దు చేయబడింది తిరిగి కొత్తగా ఏర్పడిన సభ్యవర్గంలో అతడు లేడు అధికారాయుధంతో అంతులేని అక్రమకాండలు నలుపుతూ కన్ను మిన్నుగానక ఉన్న అతడు ఒక్కసారిగా అధికార మందం దిగిపోయి నిరాయుధుడిగా నిలబడిపోయి కూరలు పీకున పామైపోయాడు అతడి ఆగమన వార్త వింటూనే ఈగల్లా ముసిరిపోయే ఆశ్రిత జనంలో ఐదో వంతు మంది కూడా రాలేదీసారి ఇది మరీ అవమానకరము బాధాకరము అయ్యింది షణ్ముఖరావుకి అంతా సవ్యమే కదా ఆఫీస్ రూమ్లో కూర్చున్న శ్రీనాథుడిని యథాలాపంగా అడిగినట్లు అడిగాడు ఆ చూస్తున్న కాగితాల నుండి తలెత్తకుండానే అన్నాడు శ్రీనాథుడు శ్రీనాథ్ పరిసరాలన్నీ దద్దరిల్లేంత బిగ్గరగా క్రోధాన్ని వ్యక్తం చేసే స్వరంతో సంబోధించాడు షణ్ముఖ్రావు మాట్లాడుతున్నది నేను ఒళ్ళు దగ్గర పెట్టుకు సమాధానం చెప్పు శ్రీనాథుని తీరులో చెప్పదగ్గ మార్పేమి లేదు కాగితాలను పక్కకు నెట్టి బల్లపై కాళ్లు బారిచాపి కుర్చీలో వెనుకు హాయిగా జేరకలు పడి ఒక్క నిర్లక్ష్యపు చూపు విసిరాడు షణ్ముఖరావు దిశ షణ్ముఖరావు ఉలికిపడటం స్పష్టంగా కనపడి తృప్తిగా నవ్వుకున్నాడు శ్రీనాథుడు ఈ వెదవ విధవపల్లెటూరు విశేషాలకేం గాని పట్టణ విశేషాలేమిటో మీరు చెప్పండి మామగారు వింటాను షణ్ముఖరావు అదిరిపడ్డాడు కాదు అయోమయమైపోయాడు ఏమి విడి పొగరు నా ఎదుట గొంతెత్తటానికి తల ఎత్తటానికి భయపడే ఈ అర్పకుపు సన్యాసి ఈనాడింత తెగించాడేమిటి వాడు వాడెవడు ఆ బయట కూర్చున్నవాడు వాడు శ్రీనాథుడేనా అని ఎంత పొగరెక్కిపోయాడు చిందులు తొక్కుతూ వెళ్లాడు లోపల ఉన్న గాయత్రి వద్దకు పూర్వం వల్ల గాయత్రి అతడిని చూసి గౌరవపూర్వకంగా లేచి నిలబడలేదు ఏం ఏం జరిగింది అన్నది ఉదాసీనంగా పొగరు బలిసినట్లు కనిపిస్తున్నాడు కండకావరంతో సమాధాను ఇస్తున్నాడు ఏమిటి మార్పు బావ గర్భీతంగా తిరస్కార సూచకంగా నవ్వింది గాయత్రి ఇందులో అంత అర్థం కానిదేమున్నది శ్రీనాథుడిపుడి ఇంటి అల్లుడు కాబోయే యజమాని ఇది స్వప్నమో యథార్థమో గ్రహించలేని అయోమయావస్థలోనున్న షణ్ముఖం శిలవలే నిలబడ్డాడు గుడ్లప్పగించి కుమార్తె క్షేమం కాంక్షించే ఏ తండ్రి అల్లుడిని నిర్లక్ష్యం చేయడు హెచ్చరిస్తున్నట్లుగా అనేసి అతడి కర్మకు అతడిని వదిలి తాను మరొక గదిలోకి వెళ్లిపోయింది ఏదో పరిమిషతో షణ్ముఖరావు కనుల ఎదుట లోకం గిర్రున తిరుగుతున్నది ఏం కళ్ళు నెత్తిమీదకొచ్చాయా గాయత్రి వెనువెంటనే వెళ్లి చెంప చెల్లుమనిపించాడు గాయత్రి ఏడవలేదు పోలేదు స్థిరంగా నిలబడి టీవీగా చూచింది ఒళ్ళు దగ్గర పెట్టుకు బ్రతుకు ఆకాశానికి ఎత్తినట్లే అతంపాతాళానికి అంచువేయగలను జాగ్రత్త హూంకరిస్తూ వెనుక తిరిగేసరికి అక్కడ శ్రీనాథుడు నిలబడి ఉన్నాడు తీవ్రమైన చూపులతో మామగారు జాగ్రత్త ఇటువంటి సంఘటన మరెన్నడూ జరగరాదు గాయత్రి నా అక్క నా దైవం అయినా మా వంటి అల్పులపై మీ ప్రతాపం ఏం చూపుతారు అవతల నళినికాంత్ కృష్ణస్వామి వరణ రహస్యాన్ని బయటికిలాగే యత్నంలో ఉన్నాడు అది ఆలోచించుకుని మిమ్మల్ని మీరు కాపాడుకుంది శ్రీనాథుడు వినిపించిన వార్త షణ్ముఖరావు గుండెలు అదరింపచేసింది ఎదుట నున్న గాయత్రి శ్రీనాథులపైన ఎదుటలేని నళినికాంతులపైన కారాలు మిరియాలు నూరుతూ తన గదిలోకి నిష్కమించాడు షణ్ముఖరావు మతిపోయినప్పుడు మనసు సంతోషంగా ఉన్నప్పుడు మైమర్పింపజేసే మధురమను సేవించుతూ ఒంటరిగా ఆలోచనలు పడతాడు కర్తవ్యం కొరకు శ్రీనాథుని కంటపడిన సంఘటన అతడికి అసహ్యం కలిగింపచేసింది ఆత్మాభిమానం చంపుకుని ఇంతటి అవమానాలను సహించి హీనంగా బ్రతుకుతున్న ఈ అక్కకు తన మనోమందిరాన దేవతా ప్రతిమగా పూజలందుకుంటున్న అక్కకు ఎంత తేడా ఇందుకే లోకలంతా నీచంగా చెప్పుకుంటున్నారు శ్రీనాథుని కనులలోని జుగుప్సను స్పష్టంగా చూడగలిగిన గాయత్రి శిరసు అవమానభారంతో కుంగిపోయింది ఇంతవరకు తనను గురించి తమ్ముడికి తెలియని రహస్యాన్ని ఈనాడి సంఘటన స్పష్టంగా తెలియచెప్పిందా నీకోసం నీకోసం ఇలా పంచిన చేరు బ్రతుకుతూ శ్రీనాథునికి ఏదో చెప్పాలని ప్రయత్నించినదే కాని మాటలను పూరింపలేకపోయింది నన్ను గౌతమిలో విసిరి నువ్వు మునిగితే బాగుండేది చీత్కారం ప్రదర్శించుతూ గిరుక్కును తిరిగిపోయాడు శ్రీనాథుడు గాయత్రి కొప్పకూలిపోయింది ప్రపంచమంతా తిరగసాగింది ఆ కనుల ముందు ఎవరి కొరకైతే ఇలా మానాభిమానాలు విడిచి సర్వం త్యాగం చేసిందో అతడు కూడా తనను పురుగును చూచినట్టు చూస్తున్నాడా ఛీ తనకు చావురాదేం మగత మగతగానే కనులు తెరిచిన నళినీకాంత్ అయోమయంగా చుట్టూ చూశాడు తానెక్కడున్నది అర్థం కాలేదు ఒళ్ళంతా నొప్పిగా ఉన్నది మరికొంత తెలివి పొంది చూసుకున్నాడు కుడిచేయి చేయి బాండేజీతో ఉన్నది కాళ్ళు కూడా కదపలేకుండా ఉన్నాడు మెల్లమెల్లగా ఇరువురు మాట్లాడుకుంటున్న వివరం వినవస్తున్నది సిస్టర్ కెప్టెన్ కాంత్కి స్పృహ వస్తున్నది థ్యాంక్స్ నేను చూచుకుంటాను మీరు వెళ్ళండి అంటున్న స్వరం పరిచితమైనదిగా తోచినది ఎవరిదో నుదుటిపై చల్లని మృదువైన స్పర్శ ఎవరు తల తిప్పి చూడలేక మెల్లగా ప్రశ్నించాడు నిశ్శబ్దం నేనెక్కడున్నాను నాకింత ఆప్యాయంగా సేవ చేస్తున్న మీరెవరు నుదుటిపై రాస్తున్న హస్తాన్ని తన వామహస్తంతో పట్టుకుంటూ మరలా ప్రశ్నించాడు సమాధానంగా రెండు కన్నీటి చుక్కలు అతడి నుదుటిపై రాలిపడ్డాయి ఆత్రంగా తన ఆసక్తితను కూడా మరిచి తల కొద్దిగా తిప్పి అతి కష్టం మీద చూచాడు ధవళ వస్త్రాలతో దయార్థతలు కురిసే చూపులతో శాంతమూర్తిమైన ఆమె ఆమె అలక మైమర్చినట్టు సంతోషంగా సంబోధించిన కంఠం అంతలోనే విషాద పూరితమైపోయింది అలక మనం ఇద్దరం ఇలా తిరిగి కలుసుకోవటం తగ్గుకత్తితో మాటలు పూరింపలేకపోయాడు అలా అతడి నుదుటిని శిరస్సుని తన మృదుహస్తంతో సవరించుతూ ఉన్న అలక కనులెత్తి అతడిని చూడలేకపోయింది కొన్ని క్షణాలు నిశ్శబ్ద పరిపాలనలో తొరిలిపోయాయి ఏమైనా మాట్లాడు అలక నళిని గలంలో అపరిమితమైన ఆర్ద్రత పొంగి పొరులుతున్నది పితాజీ కులాసయేనా ఎలాకున్నారు ఉత్తరాలు వస్తున్నాయా ఆ కులాసయే నీకు బాగా దెబ్బలు తగిలాయి నీరసంగా ఉన్నావు మాట్లాడక పడుకో నళినికా విషాదం కురుస్తున్న నవ్వు నవ్వాడు నేను మానసికంగా తిన్న దెబ్బల ముందు ఈ దెబ్బలు గాయాలు ఏపాటివి పర్వాలేదులే నిన్ను చూసిన ఈ సంతోషంలో అన్ని బాధలు కొంతసేపు మర్చిపోని నన్ను నా దగ్గర కూర్చోవాలక ఏమైనా మాట్లాడు కాంతి అంతకంటే మాటలాడాలేకపోయింది పలుస్ముతులు తాకిడితో అలకకంఠం మాట్లాడు మాటాడాలిక విభిన్న పందాలతో నడుస్తున్నాయి మన జీవితాలు మరలా ఎంతకాలానికి కలుసుకుంటామో అసలు కలుసుకోమో నిర్వేదం నిండిన నిశ్చలమైన చూపులతో కూర్చుని ఉన్న అలక తన వడిలోనున్న నళిని శిరస్సును మెల్లగా తొలగించి వచ్చి అతడికి ఎదురుగా కూర్చున్నది కాంతి నువ్వు యుద్ధంలో ఎందుకు చేరావు ఈ సూటి ప్రశ్నకు తట్టుకోలేనట్లుగా బాధగా కళ్ళు మూసుకున్నాడు నళిని స్వగ్రామంలో ఆస్పత్రి ప్రారంభించే ప్రయత్నాలు చేశావు శిరీషతో నీ వివాహం నిశ్చయమన్నావు మరి నలిని ముకిలిత నేత్రాల నుండి రెండు అశ్రుబిందువులు చారాయి ఆ కన్నీటిని ఒత్తుతూ మెత్తని స్వరాన మాటలాడసాగింది అలక కెప్టెన్ కాంతి దర్విస్తులు కెప్టెన్ కాంతి ప్రతిభాశాలి క్షణాలలోనున్న క్షతగాత్రులకు తన నేర్పైన చికిత్సతో పునర్జీవనం ప్రసాదిస్తున్నాడు అనేక రకరకాల ప్రశంసనలు విని ఉప్పొంగినా ఈ సమరాంగణంలో ఎందుకు అడుగుపెట్టావా అనే ఆలోచనతో సతమతమవుతున్నాను ఇన్నాళ్ళుగా బరువైన నిశ్వాసంతో కనులు తెరవకనే భారంగా అన్నాడు నా హృదయమే రణరంగమైపోయింది అలక అంటే కాంతి ఎక్కడైతే పుట్టామో ఆ దేశానికి సేవ చేయగలిగే అదృష్టం లభించడం చాలా గొప్పవరం నీవు దేశ సేవకు అర్హుడవని కానీ నీ సేవ అవసరం లేదని కానీ నా అభిప్రాయాలు కావు కానీ ప్రతి వ్యక్తికి కొన్ని పరిధులు బంధాలు ఉన్నాయి నీదొక విశిష్టమైన విభిన్నమైన జీవితం నీవే తప్ప మరెవరూ దిక్కులేని నీ వృద్ధమాత నీకు పెద్ద బాధ్యత నిన్నే అమాయకంగా ఆరాధించే శిరీష నీకు బంధం ఈ బంధాలను బాధ్యతలను వదిలి సైన్యములు ఎందుకు చేరావు నా తల్లి వంటి తల్లులందరికీ తల్లి అయిన ఈ జన్మభూమికి సేవ చేసి రుణమిముక్తునవుదామని నమ్మలేకుండా ఉన్నాను కాంతి సిరి ఎంత దుఃఖిస్తున్నదో నీ గురించి పేలవహాసం బయలువేడలింది నలిని నుండి సిరికి పౌసం కలలో కూడా నేను గుర్తుకురాను శ్రీనాథునికి శ్రీమతి అయి గృహ నిర్మాణ తాపత్రయంలో స్వరం విస్మరించి ఉంటుంది ఆ ఇల్లాలు కాంతి నమ్మలేనట్లుగా అన్నది అలక ఆక్రోశస్వరాన ఇది ఇది ఎలా సంభవం కాంతి నేను నమ్మలేకుండా ఉన్నాను నమ్మలేని విషయాలన్నీ జరగటం లేదు అలక అతి శౌర్యవంతురాలైన అలక అమిత శాంత పతనాన్ని ఎన్నుకోగలదని ఎవరు ఊహించారు అదో వదనై ఉన్న అలక మాట్లాడలేదు డాక్టర్ సాబ్ వచ్చారన్నారు ఎవరో హలో కాంతి కొన్నాళ్ళు వరకు మీరు పక్క వదలలేరు బలమైన గాయాలే తగిలాయి కానీ ఇదేలా సంభవించింది శత్రువుల బాంబులు చాలా గురితప్పాయి ఒకచోట పడవలసినవి ఒకచోట నవ్వాడు డాక్టరు మీ డేరాలోని నలుగురిలో బ్రతికినది మీరొక్కరే కెప్టెన్ జోషి కెప్టెన్ తేజ ఆర్డర్లీ అందరూ మరణించారు ఆ తన పరీక్ష ముగించి డాక్టర్ నిష్క్రమించాడు తిరిగి అలకా నళిని ఏకాంతంగా మిగిలారు హఠాత్తుగా అన్నది అలక మనం తాజ్మహల్ చూసి వచ్చాక నాన్నగారన్న మాటలు గుర్తున్నాయా కాంతి భారంగా మూలిగాడు నళిని ఎంత గొప్ప సందేశం ఇచ్చారు నాన్నగారు చిన్న చిన్న విషయాల గురించి బాధపడటం కన్నా ఈ మహత్తర దేశ సేవలో ఎంత తృప్తి ఉన్నది దేశ సంరక్షణ విధిని అతి చతురతతో నిర్వహించి శౌర్య ప్రతాపాలను ప్రదర్శించిన వారికి ప్రత్యేక బహుమతి ప్రదానం జరుగుతున్నది వీర శౌర్యాలకు కొందరు ప్రత్యేకంగా నిలిస్తే తమ స్వార్థ సహిత సేవకు సమయోచిత స్ఫూర్తికి మరికొందరు సత్కరింపబడుతున్నారు వీరమరణం పొందిన ఒక మేజర్ భార్య అతడికి బహుకరింపబడిన పరమ చక్రాన్ని అందుకున్నది శత్రు సమాచారాన్ని సేకరించుతున్న ఒక యోధగునికిని పసిగెత్తి శత్రువులు కాల్పులు సాగించారు వడలంతా రక్తాలు కారుతూ ఒక వంక ప్రాణం కడగట్టిపోతున్నా అలాగే అతి ప్రాయాసతో తమ స్థావరాన్ని చేరి శత్రువుల సమాచారాన్ని తెలియచెప్పి మరి ఆఖరిశ్వాస పీల్చుకున్నాడా సైనికుడు బహుకృతిని అతడి తల్లి అందుకున్నది ఎటు చూసిన వీరగాథల గానమే సౌర్యకృత్యాల కథనమే వీరచక్రాన్ని స్వీకరించవచ్చిన ఒక మేజర్కు గుడి చేయలేదు ఈ యోధులంతా ఎవరు దేశం కొరకు ప్రాణాలొడ్డిన ఒడ్డుతున్న వీరు మానవులు కాదు దేవతలు ఎందరూ అశువులను వీడి మరెందరు అంగవైకల్యతను పొంది తల్లి భారతిని గెలుపొందింపచేసే తలెత్తుకు నిలబడేటట్లు కావించారు బలమైన గాయాలు తగిలి శయ్య వేడరానంతా దుర్బలంగా ఉండి కూడా స్వవిషయాన్ని విస్మరించి గుండు దెబ్బతో స్థితిలో స్థితిలోనున్న ఇద్దరు ముఖ్యోద్యోగులను శస్త్రచికిత్స కావించి మృత్యుముఖం నుండి తప్పించిన కెప్టెస్ నళినికాంత్కు విశిష్ట సేవా పథకం బహుకరింపబడింది జీవితంలో ఘోరంగా అవమానింపబడిన నీకు నేడి సన్మానం సన్మానమెందుకో నళినికాంత్ అతడి అంతరాత్మే అతడిని హేళన చేయసాగింది నీవు ఈ యుద్ధంలో మరణించితే ఎంత బాగుండేది ఎందుకు బ్రతికున్నావు అంతరంగం వికటంగా ప్రశ్నించింది ధ్యేయరహితంగా ఢిల్లీ పురవీధులలో తిరుగుతున్న నళినికాంత్ నళిని బాబు అనే పిలుపు విని ఆగిచూశాడు శ్రీనాథుడు పక్కనే శిరీష నళిని కాంతును చూచే కారును ఆపినట్లు తెలుస్తున్నది నళిని బాబు మీ కొరకే మేము ఢిల్లీ వచ్చాం మీరు బహుమానం అందుకోవటం చూసి శిరీష ఎంత మురిసిపోయిందనుకున్నారు ఆనందంతో నళిని బాబును ఆలింగనం చేసుకుని మాట్లాడుతున్నాడు శ్రీనాథుడు చలనలేని రాయిలా ఉన్న నళిని చూపులు పక్కకు తిప్పుకుంటూనే గ్రహించాడు శ్రీనాథుని శ్రీమతి శిరీష అవనత వదినై నిలబడి తన మాటల కొరకు పలకరింపుకు ఎదురుచూస్తున్నదని అంతా కులాసయ్యేన శ్రీనాథ్ గాయత్రక్క ఎలా ఉన్నది పొరపాటును కూడా తల తిప్పకుండా శ్రీనాథుని దశ సూటిగా చూస్తూ మాట్లాడుతున్నాడు ఆ అంతా కులాసాయే నాదొక అర్తింపు నళిని బాబు ఏమిటి ఎంతకాలం ఇలా దేశంపై తిరుగుతారు యుద్ధం ముగిసింది అత్యైక పరిస్థితి లేదిప్పుడు దేశం శాంతపడింది మీరు గొప్ప సేవ చేసి బహుమతి అందుకున్నందుకు మేం చాలా సంతోషించాం ఇకనైనా మీరు మీ ఇంటికి తిరిగి రావాలని మా అందరి నడుమ ఆనందదాయకంగా గడపాలని కోరుతున్నాం నేను సిరి కూడా విషాదహాసం మెదలై అంతలోనే గంభీరంగా మారిపోయింది వదనం థ్యాంక్స్ శ్రీనాథ్ కానీ నాకిక యోచన ఆశ లేవు మీరంతా సుఖంగా సంతోషంగా ఉండటమే నేను కోరేది నా జీవితం మీ వంటి కోట్లాది సోదర సోదరి మనులకై రుదిరాన్ని ప్రవరింపజేస్తూ రణరంగంలోనే రాలిపోవాలి నళిని బాబు ప్లీజ్ సిరి కొరకైనా మీరు మీ నిర్ణయాన్ని మార్చుకోవాలి నిత్యం సోదరిలా మిమ్మల్నే తలుస్తూ ఉంటున్నది మీరు తిరిగి వస్తే సహోదరి వలె జన్మాంతం సేవ చేస్తుంది గుండెలు పిండినట్లయింది సోదరి శబ్దోచ్చారణ శ్రవణంతో నళినికి అవును బావా అంతవరకు మౌనంగా నిలిచిన శిరీష మాట్లాడటం ప్రారంభించింది ఆ ఇల్లు ఆ ఐశ్వర్యం అన్నీ నీవే నీవు వివాహతుడివై ఒక ఇంటివాడు కావాలి నీ కన్ను సన్నలలో మేమందరం మెలగాలి పత్రికలలో నీ ఖ్యాతిని గురించి చదివి ఎంతో ఆనందించాను నిన్ను కలుద్దామనే వచ్చాం ఢిల్లీ నిన్న జరిగిన బహుమతి ప్రదానం చూశాం కానీ నిన్ను కలవలేకపోయాం మా సీట్లు దూరంగా ఉన్నాయి గుండె బిగపట్టుకు వింటున్నాడు నలిని కన్నెత్తకుండా శిరీష మరలా అన్నది మెల్లని స్వరాన జరిగినదేదో జరిగింది మరిచిపో నువ్వు వస్తే అందరూ సంతోషిస్తారు అవును నళిని బాబు శిరీష సుతుష్టి కొరకైనా మీరు రావాలి శిరీష సంతోషం కొరకే కదా నేను ఇలా దేశదిమ్మరినయ్యాను బాధగా తలపోస్తూ పైకి ప్రశాంతంగా అన్నాడు శ్రీనాథుడితోనే శ్రీనాథ్ మీ అభిమానానికి చాలా కృతజ్ఞుణ్ణి కానీ కొందరు సుఖాలి కొరకు కొందరు తప్పనిసరిగా కష్టపడాలి మీ వంటి వారి జీవన సరళి సౌమ్యంగా శాంతంగా గడవటానికి ఎందరో జవానులు తమ రక్తాన్ని స్వీయ సుఖాలను దారిపోయాలి అందులో నేను ఒకడిని పట్టుదల విషయంలో మీరేమీ మారలేదు ఆనాటి నళిని బాబే శ్రీనాథుడు బాధగా అన్నాడు నళినికాంత్ గంభీర దరహాసం చేశాడు శ్రీనాథ్ దీర్ఘకాలానంతరం కలుసుకున్నాం బహుశం చిరకాలానికి కానీ మరల కలయిక కుదరదు లేదా మరల ఏ గ్రామంలోని నేను అశువులు వేడవచ్చు ఈ సంతోష ఇలా వ్యర్థ సంభాషణతో గడపడం ఎంత కఠినంగా మాట్లాడావు బావా శిరీష కనులొత్తుకున్నది ఇంత కాఠిన్యము పట్టుదలన శ్రీనాథ అన్నాడు బాధాతప్త హృదయంతో తేలికగా నవ్వాడు నళిని ఆ రెండు వరాలు మాత్రమే భగవంతుడు నా నుదుట వ్రాశాడు అది సరే పిల్లలెందరూ ఎలా ఉన్నారు ఇద్దరు మామను చూసి సంతోషిస్తారు వస్తే నా ఆశీర్వాదాలు చిరంజీవులకు సెలవు మరీ వెళుతున్నాను చాలా పని ఉన్నది నా శుభాకాంక్షలు మీకు గాయత్రక్కను అడిగినట్లు చెప్పు శ్రీనాథ శిరీష ఇరువరూ అలా నిశ్చెష్టులై చూస్తుండగానే నలిని త్వర త్వరగా నిష్కమించాడు నిర్దేశరహితంగా అక్కడక్కడా తిరిగి వేసారి వచ్చి యమున ఒడ్డున కూలబడ్డాడు నలిని అతడి హృదయ శోకరాగానికి లయ వేస్తున్నట్లున్నది యమునా నది అలజడి బాలిసకి ప్రాణప్రియ నేడు పరస్త్రీగా దర్శనమిచ్చిందా భగవాన్ మామితున్న వ్రణాన్ని ఎందుకిలా తిరిగి కెలికావు ఈ వ్రణ బాధ ఏ మానవుడు సహించలేడు రణభూమిలో తగిలిన గాయాలు కూడా ఇంత బాధపెట్టలేదు ఆ కలకల నేనాదిని యమునను చూడగా అతడికి స్వదేశమందలి గలగల నిర్గరిణి గౌతమి స్ఫురణకు రాసాగింది ఆనాడు గౌతమి గర్భాన నావలలో విహరించుతూ గౌతమి లోయలలో జలకమాడుతూ స్వేచ్ఛావేహంగమై సంచరించిన నళిని బాబుకు నేటి దేశ సేవా శృంఖలాలచే బందీ అయినా ఈ కాంతికి ఎక్కడ పోలిక గోదావరి తీరాన అంబరచుంబిత రమ్యహర్మయ్యంలో విశాల ఉపవనంలో లేని మహారాజే వెలిసిల్లిన నళినికి సర్వం కోల్పోయిన ఈ మానసిక రోగి నళినికి ఎన్ని యోజనాల అంతరం గోదావరి సలిలాల వలె మహాపవిత్రమైన బాసెల్లిన ఆ మనసు ఈనాడు కష్టాల కాల్పులో మసిబారిన ఈ హృదయాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నది జాలిగా కన్నీటిని రాల్చుతున్నది బాధతో గుండెలు రాచుకుంటూ అటు ఇటు దొర్లుతున్న నళినిని ఎవరో లేపుతున్నారు మేల్కొన్న నళిని ఎదురుగా తల్లిని చూసి అటు ఇటు దిక్కులు చూస్తూ ఏదో ఆలోచించసాగాడు ఏమిటి బాబు ఏదో దుస్వప్నం అనుకుంటారు ఒకటే కలవరించుతున్నావు రోహిణి అడిగింది దుస్వప్నం కాదమ్మా సుస్వప్నం నాకు కర్తవ్యాన్ని బోధించింది నేను యుద్ధ భూమిలో అడుగుపెట్టాలి కొనుక్కున్నాడు రోహిణి వదనంలో కుమారుడి గురించి ఆందోళన స్పష్టంగా కానవచ్చింది చెంతనే ఓ కుర్చీలో కూర్చుంటూ బాబు ఒక్క విషయం ఓర్పుగా వింటావా అని అడిగింది చెప్పండమ్మా నిత్య కలహాలతో వేదనతో మనం ఇక్కడ నివసించగలడం దుర్లభం స్థలం మార్పు చేయాలని ఉన్నది ఏం మాట్లాడో నీకు ఇష్టం లేదా అన్నది ఇష్టమేనమ్మా భర్త ఆస్తికలు హరిద్వారం తీసుకెళ్తున్నది రంగాజమ్మ గారు ఆమెను ఒంటిగా వదలకుండా మనం తోడు ఉన్నట్లు ఉంటుంది మనకు కొంత మార్పు నీవేమిటో సందిగ్ధంలో ఉన్నట్లున్నావు నళిని అమ్మా మీకు మనశ్శాంతిపై ఎక్కువ మమత లేక ఆస్తిపాస్తులపై అధిక మమకారమా నీ ఉద్దేశం ఏమిటి నళిని నాకు సూటిగా సమాధానం కావాలమ్మా వధువుగా ఇక్కడ అడుగిడి నాటి నుండి నా చేత కంటతడి పెట్టించుతున్న ఈ ఐశ్వర్యాలపై నాకు మమకారం లేకపోగా శత్రుత్యం ఉన్నదంటే సమంజసం నళిని కానీ వంశానుగతమైన పద్ధతులు కట్టుబాట్లు మనల్ని బంధించుతాయి కదా పర్వాలేదు ఆ బంధాల నుండి మనం విముక్తలమవుదామమ్మా ఎలాగా ఈ ఆస్తి కొరకు వారికే దానిని దానమిచ్చి నళిని అవునమ్మా ఏమిటి ఆలోచన నీ జీవితం అంతా ఉన్నది బాబు రోహిణి అస్రువులను అరికట్టలేకపోయింది నిర్వేదపు దరహాసం నిలిచింది నళిని పెదవులపై మనకు కాశీలో ఒక ఇల్లు ఉన్నది కదా మీరు గారు అక్కడ ఉండే ఏర్పాట్లు చేస్తాను దుఃఖం వెల్లవగా పొంగింది రోహిణికి రాలిపోయే వారి కొరకు ఈ తాపత్రేమా నీ జీవితం ఏం ఏమాలోచించావునని నన్నెందుకు కాశీలో ఉండమంటున్నావు ఒకప్పుడు మీ కోరిక అదే కదమ్మా నీవు వివాహితుడివై సుఖంగా ఉంటే అన్ని బాధ్యతలు కోడలికి అప్పగించి నేను ఆఖరి రోజులు కాశీలో గడుపుదామనుకున్నాను అందుకే బరువులు బాధ్యతలు పూర్తిగా వదిలించదలుచుకున్నాను ఈ ఐశ్వర్యమంతా సిరికి పెండ్లి కానుకగా ఇవ్వవలనని ఉన్నది మీరు అనుమతిస్తే వాగ్బంధన స్తంభించి నిలిచిన రోహిణీదేవి చాలాసేపటికి తను తాను సంపాదించుకుంటూ నీ ఇష్టం ఆస్తినిది అన్నది కినుకుగా నిష్ఠూరు వద్దమ్మా చేతిలో హక్కున్నంత మాత్రాన మీ మాటను జవదాటుతానా మీ అనుమతి కావాలి మరి ఏమిటయ్యా ఇది నన్ను నీవు ఏడ్పించుతావా సిరి కాకుంటే మరో పిల్ల అంతేకాని ఆస్తి అందరికీ విరిచిమ్మి నీవేమైపోతావు నన్ను దుఃఖింప చేయుకునల్లిని అమ్మా తల్లి హస్తద్వయాన్ని తన చేతిలోనికి తీసుకుంటూ అన్నాడు రోజు దినపత్రికలు చూస్తున్నారు వారి దుఃఖాన్ని మాపే యజ్ఞంలో నేను ఒక పని సమ్మిధనై సహాయపడతాను ఏమిటి యుద్ధములు చేరతావా అవును అదే నా కర్తవ్యమని స్వప్నంలో అలక బోధించింది ఈ కలుషిత వాతావరణంలో నీచ కలహాలతో పొద్దుపుచ్చలేను నా బలము సేవ ఎక్కడ అవసరమో అక్కడికి వెళ్ళాలి ఈ ఆస్తిని మీ కోడలుగా కాకున్నా మీ అభిమానిగా సిరి అనుభవించడం మీకు ఆమోదమే కదా ఒక క్షణం కనులు మూసుకుని మనసును దృఢపరుచుకున్నది రోహిణీదేవి మరు క్షణంలో శాంత స్వరాన అన్నది అవును నలిని నీవు సరిగానే ఆలోచించావు ఈ నీచ వాతావరణానికి దూరంగా వెళ్ళుతండ్రి ఆ సర్వేశుడే నీకు రక్ష ఈ నీచుల నడుమ నీ బలము సాహసము వ్యర్థం కారాదు అమ్మా నమ్మలేనట్లుగా ఉన్నది నళిని ధోరణి అవును బాబు అమ్మనే ఒక కొడుకు పోతేనేం మరొకడున్నాడు దేశ సేవ చేయటానికి అంటున్న జోద్భాయ్ అతడి కనులలో మెదిలింది సిరి సుభాశీసులు నీ కళ్యాణం నీ ఇష్ట ప్రకారం నిర్విఘ్నంగా కొనసాగలదు కానీ ఆ కళ్యాణ గడియలలో ప్రత్యేకమైన సింగారింపుతో కలకలలాడే నీ సుందరమూర్తిని చూడగల అదృష్టం నాకు లేదు కారణం నీకే తెలుసు ప్రేమ ద్వేషం దుఃఖం అన్నీ గల సామాన్య మానవుడిని నేను జితేంద్రుడైన మహాభూషుని కాను అయితే కలకాలం సుఖ సంతోషాలతో బిడ్డాపాపలతో కుంకుమ శోభితురాలవై మనవలినని ఆశీర్వదిస్తూ అందులకై భగవంతుని ప్రార్థింపగల హృదయ సంపన్నతను కలిగి ఉన్నాను సిరి నన్నెందుకింత మూర్ఖని చేశావు నీకు నాపై అనురాగం లేదని ఒక్క ముక్క చెప్తే చాలదా నీవు నా దానివనే పిచ్చి భ్రమలో రెండు మూడు సార్లు కొద్దిగా హద్దులు దాటి ప్రవర్తించాను క్షమించు నా కొరకే ఏ విధంగానూ బాధపడవద్దు నాకు ఒక్కడికి ఏమాత్రం కావాలి రోజుకు పట్టెడన్నం కొద్ది దుస్తులు ఆకురున ఆరున్నర నేల అంతే కదా ఇక ఈ మడిమాన్యాలన్నీ నేనేం చేసుకోవాలి నీకు నీ బిడ్డలకు వంశ పారంపర్యంగా చెందేటట్లుగా విల్లు వ్రాసి ఇందులోనే జతపరిచాను ఇది నా తరపు నుండి పెళ్లి కానుకగా స్వీకరించు వివాహానికి స్వయంగా రాలేదని కినుకు మాత్రం వద్దు ఆ శుభ సమయంలో నా పాపపు చూపులు నీపై పడనంత దూర దూరాలకు వెళ్ళిపోతున్నాను బ్రతికుంటే ఎప్పుడైనా ముచ్చటైన నీ సంసారాన్ని అందమైన నీ చిన్నారి పాపలను కళ్ళార చూడటానికి వస్తాను ఒక్క మాట చిన్నతనంలో గాయత్రక్కుకు మాట ఇచ్చాను ఆమె ప్రత్యేకంగా పూజ చేసుకోవటానికి ఓ మందిరం నిర్మించి ఇస్తానని కానీ స్వయంగా నెరవేర్చలేకపోయాను గాయత్ర కోరిక మేరకు మన పూలతోటలో ఓ అందమైన కృష్ణ మందిరం కట్టించి ఇచ్చి నా మాటను నిలబెట్టగలవని ఆశిస్తున్నాను కడసారిగా శతకోటి శుభాశీసులతో నలిని ఆ లేఖను అందివింపవ వచ్చిన గోవిందయ్యను ఎందలి విషయాలను మార్చి మార్చి చూడసాగింది శిరీష మతిభ్రమణం చెందిన దానివలే ఏమిటమ్మా ఏమిటది అతి ఆతృతను వ్యక్తపరుస్తూ ప్రశ్నించాడు గోవిందయ్య సమాధానం ఇయ్యవలనే జ్ఞానం కూడా లోపించినట్లుగా వెర్రిచూపులు చూడసాగింది శిరీష అమ్మా శిరీష ఏమైంది తల్లి ఆక్రోశిస్తున్నట్లే బిగ్గరగా అడిగాడు అతడి ఆగమన వార్త విని అప్పుడే అటుగా వస్తున్న గాయత్రి అల్లంత దూరం నుండే సిరి సిరి ఏమైంది ఏమిటి అంటూ పరుగు పరుగున వచ్చి పట్టుకున్నది అచేతనంగా నేల కొరుగుతున్న శిరీషను గోవిందయ్య పరితప్ప స్వరంతో చెప్పసాగాడు ఆ ఉత్తరంలో ఏమున్నదో చూడమ్మ ముందు అసలు రేపు ఇమ్మనే అన్నారు నళిని బాబు కానీ పాపిష్టివాడిని నా ఆరాటం కొద్దీ ఈరోజే తెచ్చాను కనులొత్తుకోసాగాడు వెంటనే ఆ జాబును ఆమూలాగ్రం చదివిన గాయత్రి నిర్వేణురాలే అయ్యింది నళిని బాబు ఇంత శిక్ష వేయకండి మాకు ఇంత శిక్ష వద్దు ఎదుటి లేని నళినికాంత్ని ఉద్దేశించి మతి స్థిరం తప్పిన దాని రోధించసాగింది నాకేం అర్థం కావటం లేదు వ్రయ్యలవుతున్న శిరస్సును చేతులతో పట్టుకుని బాధను ప్రకటించసాగాడు గోవిందయ్య అటు నళిని బాబు కూడా బాధపడుతున్నట్టు కనిపించారు అందుకే ఆయన రేపియ్యమన్న ఉత్తరాన్ని నేను ఈరోజే తెచ్చాను ఏదో అనుమానించి తన మాట వినేవారెవరూ లేకున్నా పదే పదే చెప్పి వాపోవసాగాడు విలపించుతున్న గాయత్రి అంతలో కర్తవ్యం స్ఫురణకు వచ్చినట్లుగా చుట్టూ కలేచేసింది తప్పి ఉన్న శిరీష దిశ చూచి జాగ్రత్తగా చూడండి అంటూ నౌకర్లను ఒక హెచ్చరిక విసిరి సుడిగాలులా పరుగు ప్రారంభించింది ఎక్కడికమ్మా కారుతీయేనా డ్రైవర్ ప్రశ్న ఆమెకు వినిపించలేదు ఏ ఆగు ఎక్కడికి ఏమైంది ముంగిట లాబ్ సుఖాసీనుడై ఉన్న షణ్ముఖరావు పిచ్చిదాలం వలె పరుగు ఈడుతున్న గాయత్రిని ఆశ్చర్యంగా ప్రశ్నించాడు లేచివస్తూ ఆమె వినిపించుకోపోవటంతో ఏ ఆగు అన్నాడు ఏదో చెడును శంకిస్తూ పరాత్పరుని కూడా సరుకు చేయనంత ఉన్మాదవస్థలో ఉన్న నా గాయత్రి షణ్ముఖుని అదిలింపు ఎందుకు లెక్క చేస్తుంది చూస్తుండగానే గేటును దాటి సుడిగాలిలా దూసుకుపోయింది ఏమిటి ఏమైంది లోనికి వెళ్లి అచేతనంగా పడి ఉన్న శిరీషను చుట్టూ మూగి ఉన్న పరివార జనాన్ని విచలుతుడై చూస్తూ అడిగాడు గోవిందయ్య జవాబు చెప్పాడు కింద పడి ఉన్న ఉత్తరం తీసి చూసిన షణ్ముఖ్ రావు క్రోధోన్మత్తుడైనాడు ఏమిటి నువ్వు తెచ్చావ ఈ ఉత్తరాన్ని తీవ్రంగా ప్రశ్నించాడు అవునట్లు వణికిపోతూ జవాబిచ్చిన గోవిందయ్య చంప చెల్లువన్నది వెంటనే చూపరులు చాలా విపరీతంగా చూడసాగారు దృశ్యాన్ని గంగగోవు వంటి సుద్రాభ్యుణునికి సత్యసంధునికి ఇదా సత్కారం అనుకోని ఈ షణ్ముఖరావు చర్యకు మొదట మాన్మడిన గోవిందయ్య అంతలోనే ఆగ్రహ వేషంతో ఊకిపోతూ షణ్ముఖరావు నీకింత కండకావరం తగదు కళ్ళు మీదికొచ్చి కన్ను మిన్ను గానక ఉన్నావు బ్రాహ్మణ శాపం ఓరకపోదు తెలుసా పిలక జాడించి ముడివేసుకుంటూ అగ్ని సంకాసమైన నేత్రాలతో హెచ్చరించాడు అయితే భయం అనే పదం షణ్ముఖ్రావు నిఘంటువులో లేనేలేదు ఈ ముసలినక్క నోరు మూయించి లోపల పడివేయిన్రా బయటకు పోనేవద్దు అనుయాయులకు ఆజ్ఞాపించి తాను గాయత్రిని వెంబడించే ప్రయత్నముల పడ్డాడు అది మాయావిని అక్కడక్కడ పొంచి ఉండి మనసు తప్పుడు దోవ పట్టించగలదు జాగ్రత్త అది నళిని కలుసుకోవటానికి ఎంత మాత్రం వీల్లేదు కంగారుగా డ్రైవర్ను హెచ్చరించాడు శిరీష తాను కలిసి పూజించి కొలిచిన ఆ దైవం ఎదుట ఆఖరిసారిగా ప్రణమిల్లి సెలవు తీసుకుంటున్నాడు నళినికాంత్ నందగోపాల నమ్మిన వారిని నందనవనసీమలో నర్తింపచేస్తావని నమ్మాను అని కొలిచాను ఇహపరాలు రెంటికి దూరం కావించి ఏకాకిని చేసి వేస్తున్నావు తండ్రిని లాక్కున్నావు తల్లికి బాల్యశికి కూడా ఎడబాటు కావించి ఎక్కడో ఆవిలి తీరాలకు వెళ్ళకొట్టావు భరించాను మరలా కొన్నంత ఆశతో తిరిగి రప్పించావు అక్కడ నన్ను అతం చేయలేకపోయావా ఎందుకీ సయ్యాటలు ఎందుకు నీకింత శత్రుత్వం నాపై నా పూజలు భోగాలు నీకనవసరమైతే పోని కనీసం నా సిరినైనా చల్లగా చూడు సిరి శ్రీనాథుల పూజలను అందుకుని వారికి ఏ దుఃఖము లేకుండా కాపాడు కనీసం ఈ ఒక్క కోరికనైనా తీర్చు సెలవు కడసారి విన్నప్పం కావించుతూ కనుల నిండా నిర్వేదంతో నిలబడిన నళినికాంతును రొప్పుతూ రోజుతూ వచ్చి చుట్టవేసింది గాయత్రి నళిని బాబు నళిని బాబు విపరీతంగా రొప్పుతున్నది ఈ హఠాత్ సంఘటనకు ఆశ్చర్యచకితుడైన నళిని చుట్టూ చూచాడు ఏమిటిది ఎవరు తరుముకు వస్తూ ఉన్నట్టు ఎవరూ లేరే ఆమెను లేవనెత్తుతూ అడిగాడు లేరు కాని వచ్చేస్తారు కంగారు పడిపోతూ అన్నది మీ మామ అఖండు ఎలాగో కన్ను కప్పి మాటను దాక్కుంటూ అడ్డదారిన పడి వచ్చాను గోవిందయ్య చెప్పిన దాన్ని బట్టి మీరిక్కడే ఉంటారని ఊహించాను ఓ చాలా తేలికగా తీసుకున్నాడు నలిని విషయాన్ని ఆయన ఈరోజే ఇచ్చివేశాడా ఆ ఉత్తరాన్ని పోనీలే ఇది మంచిది అయింది ఆఖరిసారిగా పోతూ పోతూ నిన్ను చూడగలిగాను సంతోషం సెలవు భగవత్ సాన్నిధ్యం కనుక నీకు నమస్కరించలేకపోతున్నాను అనేసి చకచకా సాగిపోతున్న అతడికి అడ్డు పాదాలపై వాలిపోయింది నన్నెంతైనా అసహించుకోండి సిరికి మాత్రం అన్యాయం చేయవద్దు సిరికి శ్రీనాథుడు సోదర సమానుడు నన్ను నమ్మండి పూర్తిగా వైరాగ్యం నీరస మావరించినట్లుగా ధ్వజస్తంభం వద్ద చకితలు పడ్డాడు నళినికాంత్ గాయత్రక్క అతి సరళంగా మెల్లగా సంబోధించాడు ఈ దైవ సన్నిధిలో నిజం చెప్పు నేను నీకేం అపకారం చేశాను సర్వం త్యజించిపోతున్న నాకు ఎందుకీ ఆకరు క్షణంలో కూడా అన్యుతాలతో మభ్యపెట్టి అడ్డుపడుతున్నావు నన్ను శాంతంగా పోనీయవా క్షమించండి నళిని బాబు ఇంతకాలంగా శత్రుత్యమే వహించాను శ్రీరామచంద్రుని పీడించిన మందరలాగే ప్రవర్తించాను అక్షరాలా కానీ ఈనాడే భగవత్ సన్నిధ్యంలో పాప ప్రక్షాళన కావించుకోవటానికి వచ్చాను లేకుంటే పుట్టగతులుండవే నాకు మీ లేఖ చదివిన సిరీ స్పృహ తప్పి పడి నేను నేనిటు పరుగు పరుగున వచ్చాను ఉలికి పడ్డట్టుగా ఒక్కసారి తల్లెత్తి చూసి ఆలోచనలు పడ్డాడు నళినికాంత్ నన్ను నమ్మండి నళిని బాబు మీ మామ మీకో విధంగా అన్యాయం చేశాడు ఒక విధంగా అన్యాయం చేశాడు నిస్సహాయత వల్ల నేనతడితో కలిశాను గోటక విషాలన్నీ పానం చేస్తున్నాను నన్ను శిక్షించండి సిరి ఏ పాపము ఎరగదు మీరు ఇలా వెళ్ళిపోతే ఆత్మహత్య చేసుకోగలదు మీ మామ ఆమెను శ్రీనాథునికి బలవంతంగా కట్టబెట్టబోతున్నాడు అంతే నిజమా నిజం బాబు మీరు సిరిని రక్షించుకోండి బలంగా నిట్టూచ్చారు నళినీకాంత్ నాకు నమ్మిక కలగటం లేదక్కా నీ ఈ ప్రేమకు ధన్యవాదాలు నన్ను పోని స్థిరంగా చేసుకున్న నిశ్చయమిది వేలాది లక్షలాది అబలల కన్నీరు కార్చుతున్న తరుణమిది నా వల్ల ఒక అబల కన్నీరైనా కట్టుబడితే ధన్యుడనవుతాను ఆ అభాగ్యశాలని శిరీష అయితే మీకు ఆనందం కాదా తర్కించండి మీరు వెళ్ళనని అభయహస్తం ఇస్తే నేను వెళ్ళిపోతాను వాళ్ళు వచ్చేస్తారు బహుశా అనుమానించాడంటే నన్ను భువనేశ్వరి కృష్ణస్వాముల వద్దకే పంపించేస్తాడు ఏమిటి ఏమిటన్నావు గాయత్రక్క కనుల కనులు ఆశ్చర్యంతో విశాలం కాగా ఆరాగా అడుగుతున్నాడు నళిని అవును షణుముఖ్రావు భార్యనే హత్య చేశాడు ఈ ఘోరం నాకు మినహా ఎవరికి తెలియదు కళ్ళార చూసా గాయత్రి మాటలు పూర్తి కాకనే అమ్మా అని నేల కొరికిపోయింది ఏమిటి ఏమైంది అనే మాటలు నలిని నోటిని రాకముందే గాయత్రి వైపున లోతుగా దిగబడిన కత్తిని చూశాడు చువన తలెత్తేసరికి ఆలయ ప్రాంగణం దాటి పరిగెత్తిపోతున్న ఇద్దరు వ్యక్తులు కంటపడ్డారు అందు ఒకరు కాదు వెంటపడి నేరస్తుని పట్టుకోవటం కంటే ఇక్కడ బాధితురాలికి అత్యవసరమైన సేవా వైద్యాలు ముఖ్యమని భావించిన నళినికాంత్ గబగబా గాయత్రిని రెండు చేతులా లేవనెత్తి ఆలయం బయటకు తీసుకువెళ్ళి కారు వెనక సీటులో పరుండబెట్టాడు ఆగ మేఘాలపై ఇల్లు చేరిన వాహనము ఆగుతుండగానే పోలీసులు వచ్చి చుట్టుముట్టారు ఏమాత్రం ఊహించని ఈ విపరీతానికి స్తబ్దుడైన వెంటనే తేరుకున్న నళినికాంత్ అదే వేగంతో కారును వెనుకకు మరల్చకుండానే వెనుకకు పరిగెత్తించాడు ఈ హఠాత్ పరిమాణపు ప్రభావం నుండి పోలీసు బలగం తేరుకుని తమ వాహనాలపై వెంబడింపు చేసేసరికి నళినికాంతిని వాహనం వారికి కనుమరుగైంది వారివా ఏమి చాకచక్యం ఇంత గొప్పగా మోటార్ను నడపగల వారున్నారని ఈనాడే తెలిసింది అంటూ తన కర్తవ్యం మరిచి అతిగా ఆశ్చర్యపోతున్న డ్రైవర్ను విసుగ్గా అదిలించాడు సబ్ ఇన్స్పెక్టర్ సిరి దుఃఖిస్తూ తన గదిలో ఒంటరిగా కూర్చున్న శిరీష సంభ్రమంగా చూసింది ఆ కంఠస్వరం వింటూనే కొలది క్షణాలు నమ్మలేని ఆశ్చర్యంతో నిలబడిపోయింది లోనికి వచ్చి తలుపులు బంధిస్తున్న వ్యక్తిని చూసి బావా అని సంతోషంగా సంబోధిస్తున్న ఆమె అప్పుడు పరిశీలనగా చూసింది నళినికాంత్ని స్వేద బిందువులతో నిండిన వదనము చెదిరిన జుత్తు అలసటను సూచించే నేత్రాలు మాసి నలిగిన దుస్తులపై రక్తపు మరకలు ఏమిటిది భయకంపిత గాత్రంతో ప్రశ్నిస్తూ బెదురుచూపులతో వెనుకకు రెండు అడుగులు వేసింది భయపడుకు సిరి రహస్యం ఇక్కడెవరూ లేరు కదా ఇంకా శిరీష అలాగే భయ వ్యూహాలతో చూడసాగింది ఆమె మాటలాడలేకుండా ఉన్నది సిరి వ్యవధి లేదు నన్ను నమ్ము ఉత్తరం చూసి నా వద్దకు పరుగెత్తుకు వచ్చిన గాయత్రిక్కును ఎవరో కత్తితో పొడిచారు హా అవును అంతేకాదు ఈ నేరాన్ని నా పేరుద్దే పన్నాక మీద జరుగుతున్నట్లు అనుమానంగానున్నది మా ఇంటి చుట్టూ పోలీసులు నిఘా ఉన్నది బావా ఏమిటదంతా సిరి కంగారు పడకూడదు ఉపాయం ఆలోచించు గాయత్రిక్కులో ఇంకా ప్రాణమున్నది తక్షణం వైద్యం అవసరం ఎలాగైనా మనం బ్రతికించుకోవాలి నా వెనుక పోలీసులు మామ అంతా ఉన్నారు గాయత్రక్కను బ్రతికించుకున్నాక నిజం అంతా బయటకు రప్పిస్తాను ప్రభుత్వాసుపత్రిలోనే కానీ ఇటువంటి వారికి వైద్యం ఇంకెవరూ చేయరాదని చట్టం ఆ తతంగం అంతా అయ్యేసరికి ప్రాణం పోతుంది అందుకే ఇలా పారిపోయి వచ్చాను అతి కష్టం మీద నేనేం చేయాలి చెప్పు ఎక్కడున్నది గాయత్రక్క దుఃఖిస్తూ అడిగింది శిరీష అసలు నువ్వెలా వచ్చావు ఎవరూ చూడలేదా ఇంతవరకు ఎవరూ చూడలేదు ఈ భవనానికి ఒక రహస్యపు దారి కూడా ఉన్నది నిరుపయోగంగా పడి ఉన్నది నీకే కాదు బహుశా ఎవ్వరికీ తెలియదది చెట్లు పొదలు అల్లుకుపోయి కప్పబడిపోయింది గోదావరి ఒడ్డును ఆనుకుని ఉన్న మన దక్షిణపు ప్రహరి గోడలో ఉన్నది ఆ దారి సాహసించి వచ్చాను ఆ దారి వెంట అన్నాడు మొళ్ళతో గీసుకుపోయిన తన చేతులను చూచుకుంటూ మరి అక్క అక్క నదిలోనే ఉన్నది నావలో పోలీసులు వెంటాడుతుంటే కారును అడవి మధ్యలో వదిలి నావ ఒకటి సిద్ధంగా కనిపిస్తే అందులో వచ్చేశాను ఇప్పట్లో కనుక్కోవడం వాళ్ళ తరం కాదు కానీ తెలిసిపోతుంది మనం జాగ్రత్తగా లేకుంటే కానీ మనం ఇక్కడ ఏం చేయగలం నువ్వు సహకరిస్తే తప్పకుండా చేయగలం నాకు సంబంధించిన అన్ని తావులలోనూ పోలీసులు నిఘా ఉంటుంది ఈ నేరం బలవంతంగా నాపై రుద్దటానికి చేస్తున్నారెవరో వాళ్లకు అనుమానం రాని ప్రదేశం ఇదొక్కటే ఎందుకంటే మామ నాకు భద్రశత్రువు గనుక అంచేత గాయత్రక్కను బ్రతికించుకోవటానికి ఇక్కడికొచ్చానే కానీ నా స్వార్థంతో కాదు ఎంత మాట బావా పదా త్వరగా తీసుకువద్దాం అక్కను ఈ గదులలోనికి నా అనుమతి లేనిదే ఎవరూ రారు నాన్నగారు కూడా ముందు కబురు పెట్టే వస్తారు అంచేత ఇక్కడ నిర్భయంగా ఉండవచ్చు నీవు నా మాటను హనుమంతుల్లా నెరవేర్చే ఇద్దరు నౌకర్లు ఒక దాసి ఉన్నారు నా చేతిలో చాలు పదా చూడు ముందుగా నీవు వెళ్ళి ఎక్కడా ఎవరూ లేకుండా చూడు మన దారిలో ఎవరైనా ఉంటే ఏదో ఓ పని చెప్పి పంపేయి అలాగే దయనీయమైన గాయత్రి స్థితిని చూస్తూనే తన కోపమంతా విశమనించి దుఃఖితురాలైంది శిరీష అచేతనంగా రక్తపు దుస్తులతో పడి ఉన్న ఆ శరీరాన్ని రెండు చేతులపైన మోసుకువచ్చాడు నళినికాంత్ మరలా వెళ్ళి ఆ దారిని నావను గుప్తంగా ఉండేట్టు పూదివేలతోనూ ఎండుగడ్డితోనూ కప్పివచ్చాడు నా స్నేహితులిద్దరు డాక్టర్లున్నారు ఫోన్ చేయాలి సిరి అక్క బ్రతుకుతుందని నిశ్చయంగా చెప్పగలను కంగారుతో కత్తిని బలంగా విసరలేకపోయాడనుకుంటాను మరీ లోతుగా దిగబడలేదు కానీ రక్తం చాలా పోయింది త్వరగా ఆలస్యమైపోతుంది అటుగా నా గదిలోనే ఉన్నదిగా ఫోన్ చేసేయి నేను చేస్తాను కానీ కింద ఎక్స్ట్రేషన్ దగ్గర నువ్వు నిలబడి ఏదో మాట్లాడుతున్నట్లు నటించు లేకుంటే ఎవరైనా వినే ప్రమాదం ఉన్నది ఇక్కడ ఇంట ఉంచి వైద్యం చేయటం చాలా కష్ట సాధ్యమైన పని డాక్టర్లు వస్తూ పోతూ ఉంటారు ఎవరైనా అడిగితే ఏం చేస్తావు మరి నలిని ప్రశ్నకు టపీమని జవాబు వచ్చింది శిరీష నాకు చుట్టుపక్కల ఊళ్ళో ఇద్దరు ముగ్గురు స్నేహితులున్నారు వస్తూ పోతుంటారు నాన్నగారికి అందరికీ తెలుసు వాళ్ళను ఒక ఆమె ఇక్కడికి వచ్చి జబ్బు పడిందని చెప్పేస్తాను మంచి ఐడియా అన్నట్లు మామ ఎక్కడా శ్రీనాథ్ ఇంట్లో ఉన్నాడా తెలియదు శ్రీనాథ్ నాకు కనిపించి నాలుగు రోజులైంది నాన్న గాయత్రక్క పరిగెడుతుంటే వెనుక జీపులో వెంబడించారు చెప్తూ చెప్తుండగానే మనసులో ఏదో శంక ఉద్భవించినట్లుగా ఆమె ముఖం మ్లానమైంది మామ వెనుకనే వెళ్ళారా నళినికాంత్ కూడా అదొక మాదిరిగా అడిగాడు ఆలోచిస్తూ ఏమని చెప్తుంది శిరీష డాక్టర్లు పరికరాలు అన్నీ సమకూరాయి వారు నళిని నెమ్మదిగా అన్నీ చర్చించుకుంటున్నారు వైద్యం ప్రారంభమైంది చాలా ఆలస్యమైంది అందువలన రక్తం కూడా చాలా పోయింది ఆశారేఖ బలహీనంగా ఉన్నదని గ్రహించింది శిరీష ఇందుకు ఎవరంటావు బావా ఈ పని చేసింది క్షీణస్వరంతో అడిగింది నళిని కాంత సూటిగా సమాధానం చెప్పలేకపోయాడు ఏమో సిరి భారత యుద్ధం ప్రారంభమైనదనుకుంటాను ఇందులో నీకు అత్యంత ఆత్మీయులే చిక్కుకున్నా నీవు స్థైర్యం కోల్పోరాదు గాయత్రికి ఇంజక్షన్ ఇస్తున్న నళిని సిరిదశ ధైర్యంగా చూడలేక మెల్లగా అన్నాడు గ్రహించిన శిరీష టీవీగా చెప్పింది సమాధానం ఎవరైతేనేం నేరస్తులు శిక్షను అనుభవించాలిగా నళిని ఆరాధనగా చూశాడు అంత దర్పంగా మాట్లాడుతున్న సిరిని ఇంత తెగించి ఇక్కడ వైద్యం ప్రారంభించాం కానీ గాయత్రిక బ్రతకపోతే ఇరువురి మనసులోనూ ఉన్న ఈ భయాన్ని ఒకరికొకరు వెల్లడించుకోలేదు ఎక్కడికి వెళ్ళావు కిన్న వదనంతో వచ్చి కూర్చున్న శిరీషను ఆతృతగా అడిగాడు గాయత్రి నాడిని పరీక్షిస్తున్న నళిని కాన్ ఇప్పటికి మూడు రోజులైంది ఇంకా స్పృహ రాలేదు దుఃఖం అణుచుకుంటూ అన్నది ఈరోజు తప్పకుండా ఏదో ఒక టైంకు స్పృహ రాగలదు ఐధైర్యవద్దు నళిని కాంత్ స్నేహితుడన్నాడు అది కాదు ఏదో చెప్పబోయి చెప్పలేనట్లు ఆగిపోయింది ఇంతకు నువ్వెక్కడికి వెళ్ళావు నళిని రెట్టించాడు ఆలయానికి అక్క కోసం పూజ చేయాలని వీలైతే అక్కడ నుండి గోవిందయ్యతో అత్తకు నీ క్షేమ సమాచారం కబురు పంపిద్దామని అయితే దేవాలయం పాడుబట్టట్టుగా అనిపించింది పూజలు లేక గోవిందయ్య ఐపు అజాలేడట అతడి కొడుకు మురారి ఏడుస్తున్నాడు వింటున్న నళిని బ్రుకిటి ముడిపడింది చిన్నమ్మ గోవిందయ్య గారిని అయ్యగారు ఇక్కడే బంధించారుగా నీకు తెలీదా ఒక పరిచారిక చౌటుక్కన అనేసి మరలా పొరపాటుగా అన్నట్టుగా నాలుక ఖర్చుకుంది ఏమిటది పర్వాలేదు నీకేం భయం లేదు నాకు చెప్పు నళిని అభయమిస్తూ పదే పదే అడిగిన తర్వాత ఆమె చెప్పింది వివరంగా శ్రీనాథ బాబు కనిపించకపోవటం కూడా నాకేదో అనుమానంగానే ఉన్నది అంటూ ముగించింది శ్రోతలు ఎవరికి వారే ముఖముఖాలు చూసుకోసాగారు కర్తవ్యం యోజిస్తూ చిన్నమ్మా చిన్నమ్మా మరో పరిచారిక పరుగున వచ్చింది అయ్యగారు వచ్చేశారు వెంట ఎవరో నలుగురు గరాన వ్యక్తులున్నారు ఈ రాత్రికే శ్రీనాథుని గారితో తమకు పెళ్లి అట నోర్ముయి వింటూనే ఉగ్రకాళిలా అర్చింది శిరీష విన్న విషయం చెప్పని సిరి పాపం ఆమె అపరాధమేమున్నది సిరిని వారించాడు నలని తెలుసుకోవటం వల్ల మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు కదా అది సరే మరి ఎలాగా ఏమీ లేదు నువ్వు నిశ్చింతగా తయారుకా మీ నాన్న విని మిగిలిన విషయాలు నేను చూచుకుంటాను ఒకసారి కిందికి కనిపించరా లేకుంటే అనుమానం వస్తుంది వీలైనన్ని ఆరాలు లాగు ఆయన నుంచి జాగ్రత్తగా సుమా అలాగే షణ్ముఖరావు ఎవరిని నమ్మడు ఆఖరుకు కన్న కూతుని కూడా అందుకే అతడి మనసులో అనుమానం ఉదయించింది అతి సంతోషంగా తిరుగుతున్న కూతుర్ని చూచి శ్రీనాథుడితో పెళ్లి నిశ్చయమైన నాటి నుండి ఏడ్చి మొత్తుకుంటున్న ఈమెలో ఈ సంతోష సంతోషకారణమేమిటి అనుమానాన్ని అందమైన ప్రశ్న రూపంలో ఇరికించి అతి మామూలుగా అడిగాడు సిరి నేను లేనప్పుడు నళిని కానీ వచ్చాడైటు ఏమైనా చెప్పాడా నీతో గతుక్కుమన్నది శిరీష అతని నుండి రహస్యాలు రాబట్టమని నళిని బోధించి నియోగించాడు తనను తన నుండి రహస్యాలు లాగాలని అతగాడు ప్రయత్నిస్తున్నాడు ఈ మేనమామ మేనల్లుల నడుమ రగిలిన ఈ కొత్త వైరానికి గల అదృశ్య కారణమేమిటి కొంపతీసి గాయత్రక్కును గాని భయంకరమైన ఈ అనుమానాన్ని ఊహించడానికి కూడా ఆమె మన శరీరాలు జలధరించాయి అంతలో తనను తాను సంభాలించుకున్నది దుఃఖం నటిస్తూ జవాబిచ్చింది లేదు బావ రాలేదు గాయత్రిక్కు కూడా ఇంటికి రాలేదు శ్రీనాథుడు కనిపించడం లేదు మీరూ లేరు నాన్నగారు నాకు ఎంత భయంగా ఉంటున్నదో షణ్ముఖానికి ఈ మాటలలో అనుమానించదగినదేమీ కనిపించకపోగా వరకు ఏ కొత్త వార్త తెలియదని బాగా నమ్మకం కుదిరింది నేనొచ్చేశానుగా తల్లి ఇక భయం లేదు గాయత్రికి మరి ఏమైనట్టు నాన్నగారు అది విశ్వాసఘాతుకురాలు తల్లి ఇన్నాళ్ళు మన ఇంట కుక్కల పడి ఉన్నది ఈనాడు మనకే గోతులు తీస్తున్నది పోయి మీ అత్తయ్య ఇంట్లో చేరిందట ఇక మన ఇంటికి రాదట ఎందుకని మనమేం చేశాం ఆవిడను అది అమాయకంగా ఆడికింది తడబడిన షణ్ముఖం వెంటనే సర్దుకున్నాడు చక్కగా అతికే సమాధానం చెప్పాడు కారణం పెద్దదే ఉన్నదిలేమ్మా కుమార్తెవు నువ్వెందుకు మనసు చేసుకుంటావు ఈ విషయాలతో వెళ్ళి చక్కగా తయారవు కాదు నాన్నగారు నాకు చెప్పండి ఏమి లేదు తల్లి మామూలు విషయమే వాళ్ళకు ధనదాహమే పెళ్లికి ముందుగానే ఆస్తి అంతా శ్రీనాథుని పేర వ్రాసి ఇమ్మంటున్నది నాకింకెవరున్నారు చెప్పు ఇదంతా నీది కాదు నేనేం అప్పుడేం ముసలివాణ్ణయిపోయానా అంత ఎవరి పేరు పెట్టడానికి శిరీష చీత్కారంతో అసహ్యాన్ని ప్రకటించింది ఇటువంటి నీచలతో కసలు వివాహమే వద్దు నాన్నగారు ఎవరికైనా కన్ను మన మీదనే ఉంటుంది ఏడుసారు నేనుండగా నీకటువంటి భయం లేదు శ్రీనాథుడు అటువంటి వాళ్ళు కాదు కాని ఆయన అజు కూడా లేదీ మధ్య తండ్రిని పరీక్షగా చూస్తూ అడిగింది ఓ వైపున బిడియం నటిస్తూనే నాకంతా భయంగా ఉన్నది బిగ్గరగా నవ్వేశాడు షణ్ముఖ్రావు నేనంత తెలివి తక్కువ వాడినా ఇక్కడే ఉన్నాడు శ్రీనాథుడు నీకోసం నేను చేయనిదేమిటమ్మా సిరీ అంతలోనే ఎవరు అతడిని కలుసుకోవటానికి రావటంతో శిరీష నిష్క్రమించవలసి వచ్చింది ఓ మామ అంత బింకంగా ఉన్నాడంటే ఆలోచనలో పడ్డాడు శిరీష నుండి అంతా విన్న నళినికాంత్ రెండు నిమిషాలకి మరలా అన్నాడు ఆ అర్థమైంది శ్రీనాథుడిక్కడే ఉన్నాడన్నమాట మామ అతడి ఎక్కడో బంధించి ఉండాలి గోవింద ఇక్కడే బంధింపబడ్డాడని దాసీలు నమ్మకంగా చెబుతున్నారు ఆ ఏమిటి నమ్మలేనట్లుగా అడిగింది శిరీష అవును సిరి నువ్వు ధైర్యంగా నిలబడవలసిన పరీక్ష సమయం వచ్చింది మీ నాన్న చెప్పిన అబద్ధాలన్నీ విన్నావు కదా గాయత్రక్కను గురించి కానీ గాయత్రక్క ఈ స్థితిలో మన కళ్ళెదుట ఉన్నది కదా అవును ఏమిటిదంతా సిరి గాయత్రికును ఆలయంలో నాతో మాట్లాడుతుండగా మీ నాన్న మరొకతను వచ్చి కత్తితో పడిచి పారిపోవటం నేను కళ్ళార చూచాను వింటూనే కళ్ళు పెద్దవి చేసి నోటమాట రాక నిలబడిపోయింది శిరీష ఆ నేరం నా మీద మోపారు అందుకే నేను ఇలా దొంగలాగా తప్పించుకు బ్రతకవలసి వచ్చింది మరి నిజం నీకు చెప్పాను ధైర్యంగా నిలబడతావో లేక తండ్రిపై ప్రేమ నీ మనస్సును జయిస్తుందో నాకు తెలియదు శోకంలో మునిగిపోయిన శిరీషకు మాటలు కరువైనాయి నా ప్రాణంపై తీపి నాకు లేదు సిరి కానీ ఇటువంటి నరురూప రాక్షసులను ఇలాగే వదిలితే ఇంకెంతమందిని బలి కావించుతారో తెలియదు ఒకనాడు మీ అమ్మ మరోనాడు కృష్ణస్వామి ఈనాడు గాయత్రక్క ఏమిటి వెర్రి కేకలాగా ఉన్నది శిరీష ప్రశ్న ఏమిటి బావా ఏమిటి మా అమ్మ అవును మీ అమ్మను కృష్ణస్వామిని కూడా మీ నాన్నే చంపాడని గాయత్రక్క స్వయంగా భగవానుని సమక్షంలో నాకు చెప్పింది ఇంకా వివరాలు చెప్పబోతుండగా కత్తిపోటు తగిలి స్పహ తప్పిపోయింది అందుకే ఆమెకు స్పహ వస్తే అన్ని నిజాలు తెలుస్తాయి ఆ తర్వాత నీ కంటికి ఏనాడు కనిపించని దూరాలకు పోతాను ఇప్పుడు మాత్రం ఈ సహాయం చెయ్యి శరాగా అతను తగిలినట్లే చూసింది శిరీష నువ్వు నువ్వింకా నన్ను శంకిస్తున్నా బావా నీతో వివాహం కాని నాడు నాకు ఆ గోదావరి శరణ్యమని గుర్తించుకో అలక నీకెలా చెల్లెలో శ్రీనాథుడు నాకలా అన్నా అంతే ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను నళినికాంతిని వదనంలో కోటి సూర్యప్రభల తేజం నిండుకున్నది సిరి ఆనందాతిశయంతో మాట్లాడలేకపోయాడు నీవే నాకు తోడైతే కానిదేమన్నది లోకాలనే జయించగలను శ్రద్ధగా వెను నువ్వేం చేయాలో చెప్తాను చెప్పు నన్ను కూడా అనుమానించి నీచురాలిగా జమకట్టుకు అక్రమాలను ఎదిరించడానికైనా సిద్ధమే నీవు చెప్పిన విషయాలను పెట్టి చూస్తే శ్రీనాథుని గురించి నాకు భయంగా ఉన్నది భవనం పరిభాగాన తిరుగాడుతూ ఏదో దీర్ఘంగా ఆలోచించుతున్న షణ్ముఖరావు చూపులను నదిలోని నావ ఆకట్టుకున్నది భవనాభిముఖంగా వస్తున్న ఆ నావ అతడిని ఆశ్చర్యపరిచింది అది సుడిగుండాలున్న ప్రదేశం పడవలు నావలు వచ్చే తీరం కాదని ప్రజకు సరంగులకు తెలిసిన విషయమే మరి ఎవరో కొత్తవాడా మునికి చస్తాడు కాబోలు కర్మ ఆలోచించుతూ అటే దీక్షగా పరికించుతున్న షణ్ముఖరావుకు ఆశ్చర్యం కలిగింది ఆ నావ నడిపే తీరు చూస్తే మహాప్రవీణుడని అనిపిస్తున్నది అందరి చేత వదిలివేయబడిన ఆ భయంకర తీరంలో ఎందుకు అతడలా పనిమాలా తిరుగుతున్నట్టు ఆశ్చర్యం వెంట ఆశ్చర్యం ఆ ఒడ్డున చేరుకొనడమే కాక ఆ వ్యక్తి దానినక్కడ ఓ చెట్టుకు కట్టివైచి అటు ఇటు చూచి ఒక్కసారిగా తీగలు డొంకలు అల్లుకున్న భవనపు ప్రహరీని ప్రవేశించాడు ఉలికిపడ్డాడు షణ్ముఖం ఆ భారీ విగ్రహం ఆ నడక నళిని కాదు గుండె కొట్టుకున్నది కొన్ని క్షణాలు హోరీ నళిని నాకే డోకావేద్దామనుకున్నావరా చిక్కావులే మూడింది నీకు కసిగా పళ్ళు నూరుతూ గుప్పిట్లు బిగించాడు అతడి మెదడు త్వర త్వరగా ఆలోచించసాగింది ఆ అర్థమైంది తలపంకించాడు శిరీష వీడితో కలిసి నాటకమాడుతూ నన్ను వెదవిని చేసిందన్నమాట ఎవరో ఒకరి అండలేనిదే వీడు నా ఇంట ఎలా నాటకమాడగలడు పరిగెత్తినట్టే మూడు అంతస్తులు ఎక్కి శిరిష గదులను చేరిన అతడికి టెలిఫోన్లో మాట్లాడుతున్న సిరి కంటపడింది తండ్రిని చూసి కొయ్యిబారినట్లే అయిపోయింది మాటామంతి లేకుండా ఒక్కటే చంపదెబ్బతో ఆమెను సత్కరించి ఫోన్ తెంచి పారేశాడు చెప్పు నలిని ఎప్పటినుంచిక్కడుంటున్నాడు మరో చంపదెబ్బ సిరిష రోధించలేదు బెదిరిపోలేదు చెక్కు చెదరక నిలబడి అసహ్యం ముట్టిపడే చూపులతో అన్నది ఆఖరికు కన్నబిడ్డను కూడా కొట్టి చంపే వరకు మీ స్థితి దిగజారిందా నాన్న ఎందుకు మీరంతా అన్యాయంగా నూర్మి సిరిష మాటలు పూర్తి కానీయకనే మరో చంపపెట్టు కంగారుతో సతమతమైపోతున్న అతడికి నేడు కన్నబిడ్డపై మమకారు కూడా నశించింది వాడు నీవు కలిసి ఆడుతున్న నాటకానికి అంతు చెప్తా నీనాడే నువ్వు ఉండు గది బయట బంధించి శిరీష గదులలో రెండవ గదిలోకి వెళ్లాడు షణ్ముఖరావు ముందు జాగ్రత్తతో చేతిలో పిస్టల్ ఉంచుకున్నాడు గది ద్వారం దాటుతూనే స్తంభించిపోయినట్లయింది అతడి శ్వాస కనులు తిరిగినట్లయింది శయ్యపై గాయత్రి ఆమెకు ఏవేవో వైద్యాలు సపర్యలు చేస్తున్న ఇద్దరు డాక్టర్లు ఒరే ఆకలిగున్న రాక్షసుని వలె అరిచాడు ఒక్కసారిగా భవనం దద్దరిల్లేటట్లు ఉలికిపాటితో ఇటు తిరిగిన నలిని స్నేహితులు ఇరువరు మరారిమడి చేసేదేమి లేక చేతులు పైకెత్తి నిలబెట్టారు షణ్ముకుని క్రౌర్య వదనాన్ని ఆ చేతులోని పిష్టలను చూస్తూ చావుముడి ఈ సింహం మూలంలో ప్రవేశించారా ఇలా రండి బెదురుతూ రెండు అడుగులు అతడి వేపు వేశారు ఒరే నువ్వు ఇద్దరిలో చురుకుగా కనిపిస్తున్న అతడిని ఉద్దేశించి అన్నాడు అదిగో ఆ బల్ల మీద కత్తి తీయి అతడు అయోమయంగా చూడసాగాడు ఆజ్ఞాపించుతున్న షణ్ముఖరావును టేబుల్ మీద కత్తులు చాకులు వగేర పరికరాలను నే చెప్పినట్టు చేయకుంటే చస్తావు తెలుసా ఉరిమాడు షణ్ముఖం వేరే లేక అతడలాగే కత్తి తీసుకుని నిలబడ్డాడు దాన్ని చంపుదానితో త్వరగా అది బ్రతకటానికి వీల్లేదు ఆటర్ పెంపబడిన అతడు ఎటూ దిక్కుతోచనట్లు చూడసాగాడు చేశావో నిన్ను పోనిస్తాను లేదా నిన్ను పేల్చి దాన్ని నేనే పేల్చి పారేస్తాను ఎందుకు మీ జోడు కోడేయ్యాడిరా మాకు తెలీదు రెండవ అతడన్నాడు ఇప్పుడే చెప్పిస్తాను నిజం కక్కిస్తాను ఒక్కొక్కడి చేత అవును నేను ఆ పని చేయటానికి వచ్చాను వెనుక నుంచి వినవచ్చిన ఆ స్వరానికి అదిరిపడిన షణ్ముఖరావు చేతిని బలమైన చేయి ఒడిసిపట్టుకున్నది షణ్ముఖం చేతిలోని పిస్టల్ కిందపడింది స్వరాన్ని బట్టే గుర్తించాడు షణ్ముఖం ఆగంతకుడు నళిని అని మామా అల్లుడు ఇద్దరు సమానులే బలదర్పాలలో రెండు కొదమసింహాలలా తలపడ్డారు ఇరువురు అంతకు క్రితం ప్రాణాలపై ఆశ వదులుకున్న నళిని స్నేహితులు ఇరువురు తేరుకుని చూసేసరికి గాయత్రి తెలివి పొందిన దానిలా కనులు తెరిచి అందరినీ మార్చి మార్చి చూడసాగింది అంతలో అంతా గ్రహించినట్లుగా నిశ్శబ్దంగా దుఃఖించసాగింది నళినితో పాటు షణ్ముఖం కూడా గమనించాడి విషయాన్ని వంక నళినితో పోట్లాడుతూనే అతడు గాయత్రిని సమీపించే ప్రయత్నం చేస్తున్నట్లు గ్రహించిన నళినిని బయట నుండి షణ్ముఖుని అనునేయులు వచ్చి చుట్టుముట్టారు నాకేం పర్వాలేదు మీరిద్దరూ గాయత్రికిని జాగ్రత్తగా కాపాడండి స్నేహితులను హెచ్చరించుతూ ఇటు పది మందికి తనొక్కడే పిడిగుద్దులతో తన్నులతో సమాధానం చెబుతున్నాడు నళిని అలా పది నిమిషాలు సాగినంతలో ఆపత్ బాంధవుల్లాగా పోలీసుల బలగం వచ్చింది నళిని మీరు మీరెక్కడ తాగి ఉన్నట్టు మాకిప్పుడే ఫోన్ వచ్చింది యు ఆర్ అండర్ అరెస్ట్ అంటున్న సబ్ ఇన్స్పెక్టర్తో పాటు అందరూ అదిరిపెట్టి చూశారు గాయత్రి గావ్కేకకు కాదు నేను బ్రతికే ఉన్నాను మీరు అరెస్ట్ చేయాల్సింది నళిని బాబును కాదు షణ్ముఖాన్ని ప్రతి ఒక్కరూ నిర్గాంతిపోయి ముఖముఖాలు చూచుకుంటుండగా షణ్ముఖరావు గంభీరంగా నిండుగా నవ్వాడు ఇన్స్పెక్టర్ గారు పాపం ఇప్పుడే తెలివి వచ్చింది ఆమెకు ఎలాగైనా బ్రతికించాలని ఎంతో కష్టపడ్డాను వైద్యం చేయించాను కానీ ఫలితం దక్కలేదు ఆఖరి గడియలు కదూ ప్రలాపన అధికమైంది అంతే మీరేమి అనుకోకండి ఆ పరిసర గ్రామాలలోనే అతి మాన్యుడైన ఆ వ్యక్తి మాటను అధికారులెలా విశ్వించకుండా ఉంటారు కాదు కాదు నాకు సంధించలేదు అనే గాయత్రి క్షీణస్వర ఆక్రోశాన్ని ఇన్స్పెక్టర్ చేయలేదు నళినికాంత్ మాటను కానీ అతడి స్నేహితుల వచనాలను కాని అతడు వినిపించుకునే స్థితిలో లేడు షణ్ముఖరావు పలుకుబడి అటువంటిది మరి గాయత్రకుకు సంధించలేదు కానీ మరణ దశలోనే ఉన్నది ఇక ఇవి ఆఖరి గడియరు ఆ స్వరం వినవచ్చిన దశ అందరూ ఆశ్చర్యంగా చూశారు శిరీష నేనే మీకు ఫోన్ చేసింది ఇన్స్పెక్టర్ గారు గాయత్రెక్కపై ఎవరు ప్రయత్నం జరిపారో నాకు తెలియదు కానీ ఆమెనిక్కడకు రహస్యంగా తెచ్చి వైద్యం జరుపుతున్నది మాత్రం నళినికాంత్ అతడి స్నేహితులు నోర్మి గద్దించాడు షణ్ముఖరావు శిరీషను నా కూతురు అనటానికి సిగ్గుగా ఉన్నది ఇది ఆ నళినితో ఏకమైంది అంటూ శిరీషను రెక్కపెట్టి ఈడ్చుకుపోయిన షణ్ముఖురావును అనుమానంగా చూస్తూ చెప్పనేండి షణ్ముఖురావు గారు అన్నాడు ఇన్స్పెక్టర్ నేను చెప్పేదేం లేదు ఇన్స్పెక్టర్ గారు శిరీష తలవాల్చుకుని అశ్రువుల నదిమి పెడుతూ అన్నది కత్తిపోటుతో రక్తం కారుతూ తప్పి ఉన్న గాయత్రిక్కని నళిని నాలుగు రోజుల నాడు ఇక్కడకు రహస్యంగా తెచ్చాడు ఎవరో ఆమెను చంపే ప్రయత్నం చేశారని ఆమెను బ్రతికించటం ముందు ముఖ్యమని పోలీసులు అనుమానంతో తన వెంట పడ్డందువల్ల తనకు సహాయం చేయమని అన్నాడు నళిని గాయత్రక్క అందరికూ ఆత్మీయురాలు అందుకే నేను ఆశ్రయించి సహాయపడ్డాను కానీ ఫలితం దక్కలేదు నిజ నిజాలు తెలుసుకోవలసింది ఇక మీరు గాయత్రిక మరణ వాంగ్మూలం తీసుకుంటారని నేనే మీకు ఫోన్ చేశాను చెయ్యమని నళినియే నాకు చెప్పి వెళ్ళాడు గాయత్రికకి స్పహ వస్తున్న సూచనలు చూచి నళిని ఇక్కడ ఉన్నాడంటే మీరు వెంటనే వస్తారని అలా ఫోన్ చేయమన్నాడు ఇదంతా కట్టుకథ దబాయింపుగా అన్నాడు షణ్ముఖం కూతుర్ను మింగేసట్టు చూస్తూ ఇన్స్పెక్టర్ అందరినీ మార్చి మార్చి చూస్తూ ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు మీరిప్పుడు అని అడిగాడు నళినిని గాయత్రికు స్పృహ వస్తున్న సూచనలు కనబడ్డాయి కానీ ఆమె బ్రతకదని నాకు తెలుసు శాశ్వతంగా కనులు మూసే ముందు ఆమె తన తమ్ముణ్ణి ఒక్కసారి చూచుకోవాలనుకుంటుంది అది సహజం అతడి ఆచూకి తెలుస్తుందేమోనని వెళ్లాను కానీ లాభం లేకపోయింది అది షణ్ముఖరావు గారికి మాత్రమే తెలిసేమో నళిని స్నేహితుడు హెచ్చరికగా అన్నాడు ఇన్స్పెక్టర్ గారు గాయత్రి గారు మిమ్మల్ని పిలుస్తున్నారు అటు నడిచాడు ఇన్స్పెక్టర్ తన సిబ్బందికి కనుసన్నాలతోనే హెచ్చరిక ఇస్తూ జాగ్రత్త ఇన్స్పెక్టరు కుంకుల మాటలు నమ్మి నాతో చెలకాటమాడుకు నీ ఉద్యోగానికే ముప్పు షణ్ముఖరావు హెచ్చరించాడు చిరునవ్వు నవ్వాడు గాయత్రిని సమీపిస్తున్న ఇన్స్పెక్టర్ విధి నిర్వహణకు ప్రతిఫలంగా మీ బోటి పెద్దలిచ్చే బహుమతి సాధారణంగా అదేగా అందుకు మేము సిద్ధమే అతి ప్రయాసతో ఆ ఉద్యోగికి నమస్కరిస్తూ అన్నది గాయత్రి నేను నేను చచ్చే ముందు ఇంతకాలం లోన దిగమింగి కుళ్ళిపోతున్న నిజాలను మీకు చెప్తాను నేను నేను షణ్ముఖురావుకు ఉంపుడుగెత్తెను నళిని శిరీషలు అదిరిపడుతూ ముఖముఖాలు చూచుకున్నారు నళిని కాంతబాబు ఏడెనిమిదేళ్ల పసివాడు అప్పుడు దిక్కులేని నేను వారి ఇంటికి చేరాను తమ్ముడు శ్రీనాథునితో అప్పటిలో మగ ఆ ఇంట షణ్ముఖురావుదే రాజ్యం రోహిణీదేవి గారు ఊళ్ళో లేని అదను చూసుకుని షణ్ముఖురావు నన్ను నాశనం చేయటమే కాక ఎదురు తిరిగితే నాకు ఆకలి చావు తప్పదని లొంగి ఉంటే శ్రీనాథుని తన అల్లుని చేసుకుంటానని బెదిరించాడు దిక్కిలేని లేని బేదరాలిని శ్రీనాథుని కోసం ఆనాటి నుంచి ఇలా జీవోచ్చవైపోయాను ఆత్మను చంపుకుని మమ్మల్ని అనుమానంగా కాపలా కాస్తున్న అతని భార్య దేవిని ఒకనాడు తెల్లవారుజామున ఆమె గోదావరి స్నానం చేస్తుండగా తన చేతులతో నేటముంచి చంపి దారికి అడ్డు తొలగించుకున్నాడు ఈ పాపాన్ని నేను చూచాను నా స్వార్థంతో ఈ నిజాన్ని బయట పెట్టకపోవటమే కాక ఒక విధంగా సంతోషించాను కూడా అమ్మ వింటున్న శిరీష తలుచుకు తలుచుకు దుఃఖించసాగింది నళినికాంత్ బాధగా నేలచూపులు చూడసాగాడు తప్పుడు గటం తప్పుడు ప్రేలాపన పేలుతుంది షణ్ముఖం నిబ్బరం కోల్పోకుండా ఇంకా నిజాన్ని కప్పిపెట్టే ప్రయత్నంలోనే ఉన్నాడు ఇవన్నీ నిజాలు నేను సరైన మతి స్థిమితంతోనే చెప్తున్నాను దరిద్రురాలని కావటం ఈ ఐశ్వర్యానికి శ్రీనాథుడు అధికారి అవుతాడనే ఆశనన్ను జయించి షణ్ముఖం నీతిమాలన పనులను నోరుమూసుకు భరించేటట్లు చేసింది నన్ను నాశనం చేశాడనే కక్ష కూడా నాలో ఉండేది కాని రాను రాను నళిని బాబు నిజాయితీని గొప్ప విశాల హృదయాన్ని చూచిన నేను పశ్చాత్తాపంతో దగ్ధమైపోయాను ఎదురు తిరిగిన గాను షణ్ముఖుడికి అతడు కోపంతో నన్ను హెచ్చరించాడు మట్టు పెడతానని అయితే ఒక మాట ఈ పాపాలలో శ్రీనాథుడికి ఏమీ భాగం లేకపోగా అతడికి నిజనజాలు కూడా తెలియవు అందుకే నెల రోజుల క్రితం నేను శ్రీనాథునికి అన్ని విషయాలు చెప్పివేశాను అన్యాయాలు జోలికి పోని సహించలేని ఉత్తమోత్తముడు శ్రీనాథుడు ఎదురు తిరిగాడు షణ్ముఖాన్కి నణినికాంతిని ఐశ్వర్యమంతా తనకు సక్రమించినట్లుగా దొంగ దస్తావేజులు సృష్టించే ప్రయత్నంలో దివాన్ కృష్ణస్వామి గారిని ఒక రాత్రి వేళ కాళ్ళు చేతులు కట్టి తీసుకువచ్చి ఇక్కడ బంధించాడు షణ్ముఖరావు అయితే విశ్వాసపాత్రుడైన కృష్ణస్వామి ఎంతకు లొంగలేదు ఈ పాడు పనికి అంగీకరించలేదు నానా బాధలు పెట్టి చంపి ఒక అర్ధరాత్రి వేళ గోదావరిలో పడవేచాడు శవాన్ని ఆ ఈ అన్యాయాన్ని తీవ్రంగా నిరసించిన నన్ను చావుగొట్టాడు శ్రీనాథుడు కూడా ఎదురు తిరగటంతో అతనిని ఇక్కడే ఎక్కడో బంధించాడు ఆ విధంగా నా నోరు నొక్కటానికని నిజాలు ఏమాత్రం పైకి తెలిసినా శ్రీనాథుని కూడా చంపివేస్తానని ఆ హత్యా నేరం నళిని నెత్తిన రుద్ది పీడ వదిలించి ఉంటానని కూడా అన్నాడు లోపలే దృగుళ్ల సాగను ఈ అన్యాయాలను ఎదుర్కొనలేక కానీ నళిని బాబు విరక్తితో దేశాల పట్టి పోతున్నారని పూజారి గోవిందయ్య తెచ్చిన వార్తతో మరి భరించలేక నిజాలన్నీ నళిని బాబుకు చెప్పివేసి పాప ప్రక్షాళన కావించుకోవాలని పరిగెత్తాను అతడి వద్దకు షణ్ముఖరావు నన్ను జీపులో వెంటాడాడు నేను అడ్డదారిన ఆలయం చేరి నళిని బాబుతో మాట్లాడుతూ ఉండగా నాపై వెనుక నుండి ఎవరో కత్తి విసిరారు ఆ వ్యక్తి ఎవరో నేను చూడలేదు కానీ నళినబాబు తప్పక చూచి ఉంటారు అతడు రావేనని నేను నిస్సంశయంగా చెప్పగలను ఈ ఘోర సంఘటనల కథ జనమంతా వింటూ అప్రమత్తులై ఉన్న అందరూ ఉలికిపాటుతో చూశారు పక్కకు తిరిగి గుమ్మానికి కాపలాగా పోలీసు బలగం ఉన్నందున కిటికీ నుండి దూకి పారిపోతున్నాడు షణ్ముఖరావు పట్టుకొని ఇన్స్పెక్టర్ కేకలు తదితర రణగుణధ్వనులు మిన్నుముట్టుతుండగా మెరుపు తీగలాగా నళినికాంత్ తాను కిటికీ నుండి దూకి షణ్ముఖుని వెంటాడాడు ఇటీవల తన రహస్య రాకపోకలనుకు నళిని ఉపయోగిస్తున్న ముళ్ళదారి గుండా పారిపోయి నళిని ఉపయోగించుతున్న నావలోకి దూకి అతి వేగంగా నడుపుతూ వెనుదిరిగి చూశాడు నది తీరం వరకు పరుగున వచ్చిన నలిని అటు ఇటు దిక్కుతోచినట్లు చూశాడు రెండు క్షణాలు అక్కడ మరో నావగాని పడవగాని లేదు అయితేనేం నలిని గజిఈతకాడు వెనువెంటనే పరుగున వస్తున్న పోలీసులు తదితరులు చూస్తుండగా అతడు నీట దుమ్మికాడు నళిని బాబు జాగ్రత్త ఇదంతా సుడిగుండాలుంటాయి అందరూ ఆక్రందనలు చేయసాగారు మామ అల్లులు సరిసమానులు నావతేడ్డుతో నళినిని కొట్టి నడేటులో ముంచి చంపాలని ప్రయత్నించాడు షణ్ముఖరావు మేనల్లుడువని కొద్దిగా మూలనో మామకారు ఉండేది లేకుంటే ఏనాడు కథతీర్చుండును కక్షగా అన్నాడు అతి ప్రాయాసతో నావను చేరగలిగిన నళినిని నేటపడేటట్టు తన్నుతూ మామని మన్నించుతూ వచ్చాను లేకుంటే ఏనాడు మట్టిలో కలిపి ఉండేవాడిని తగిన సమాధానమిచ్చాడు నావ నుండి అతడిని నదిలోకి పడలాగుతుండని పావుగంట అనంతరం ఒడ్డును చేరిన జనం ప్రాణాలు ఒక్కుపెట్టి నిరీక్షిస్తుండగా షణముకుని జుట్టుపెట్టి ఈడ్చి తీసుకువస్తూ నళిని ఒడ్డుకు చేర్చాడు నళిని బాబు నళిని బాబు దైవాన్ని చూసినట్టే గుమిగూడారు జనం పోలీసు అధికారి షణ్ముఖానికి అరదండాలు తగిలించుతూ నలినికి కృతజ్ఞతలు చెప్పాడు భవనమంతా గాలించిన పోలీసులు శ్రీనాథిని గోవిందయ్యను ఒక కారాగారం గది నుండి విముక్తులను చేసి తెచ్చి అంతిమ క్షణాలలో గాయత్రి ఎదుట నిలిపారు దుఃఖిస్తూ తనకు అటూ ఇటూ చేరిన శ్రీనాథిని శిరీష నలినులను అసలు శక్తి నయనాలతో చూసింది గాయత్రి అక్కా శ్రీనాథుని ఆక్రందనలతో దిక్కులు పెకటిలాయి శ్రీనాథ్ దుఃఖించుకు ఈ నీతిమాలిన అక్కపోయాక తలెత్తుకు గౌరవంగా బ్రతుకు నాపై కోపం మాత్రం సుమా లేదక్కా బోరుమన్నాడు శ్రీనాథుడు నీవు నా దేవతవు కోసమే బ్రతికావు శిరీష నలినికాంతుల చేతులను కలుపుతూ నేరసహాసంతో అన్నది అంగరంగ వైభవోగంగా జరిగే మీ పెళ్లిని ఆ లోకము నుండి చూసి ఆనందిస్తాను శిరీష నా పాపాలను నాపై ద్వేషం అపరాధాలను అన్నిటి మన్నించండి నళిని బాబు దైవానికి ప్రతిరూపమే అయిన నీ మనసున ఏ మూల ఉన్నా నేను నరకానికి పోతాను ఆ కన్నీటిని ఒత్తుతూ ఆ ముఖానికి దగ్గరగా ముఖం ఉంచి అనునయంగా అన్నాడు నళిని అక్క నిర్మలంగా ఉంచుకో మనసును నారాయణ్ణి పాదాలపై శాశ్వతంగా పారిజాతానివై పవలించటానికి వెళుతున్నావు నువ్వు నీ మనసంత పవిత్రమైనది నాకు తెలుసు మరి జన్మ అనేది ఉంటే నువ్వే నా అక్కవు కావాలి గుర్తించుకో తమ్ముని కోసం సర్వం త్యాగం చేయగల అక్క దుఃఖపూరితమైన గలం మాటలను పూరించలేకపోయింది సిరి నీకు అమ్మను దూరం చేసిన ఈ పాపిష్టదాన్ని క్షమించి తల్లి సెలవు అమ్మగారు మనసారా క్షమించండి అప్పుడే ప్రవేశించిన దేవిని చూసి క్షమార్పణలు క్రోదింది గాయత్రి ఈ పాపిష్టదాన్ని మరణంతో మీ ఇంట శాంతి నెలకొంటుంది అంటున్న పెదవులు అలాగే దూరంగా ఉండిపోయాయి కనుల కదలిక శాశ్వతంగా నిలిచిపోయింది అత్యాధునిక పరికరాలతో భారీ వ్యయంతో భవనముల టీవీగా నిలిచిన ఆసుపత్రికి ప్రారంభోత్సవం చేసిన రోహిణీదేవి తన పాదాలకు ప్రణమిల్లిన పుత్రిని ఆనందాశ్రువులతో ఆశీర్వదించింది రోగులకు పునర్జన్మను ప్రసాదించే భగవత్స్వరూపులే వైద్యులు నీ ఈ సత్సంకల్పం వల్ల ఈ గ్రామంలో వైద్య సహాయం లేక ఎవరూ మరణించరిక అనారోగ్యంతో ఇక్కడకు వచ్చిన వారు నవ్వుతూ నందనవనంలోని పారిజాతాలలా తిరిగి వెళ్ళాలి ముందుహాలులో అమర్చబడిన నిలువెత్తిన ఛాయాచిత్రాలు మూడింటిలో ప్రథమంగా తండ్రి రాఘవేంద్రరావు చిత్రానికి పూజలు సలిపి ప్రణమిల్లారు శిరీష నళినేలు తర్వాత ఆ చిత్రానికి కొద్ది దిగువగా అటు ఇటు ఉన్న జగత్సింగు కృష్ణస్వామి చిత్రాలను పూలమాలతో అలంకరించి నమస్కరించారు చూడ ముచ్చటగానున్న ఆ నూతన దంపతులనే తదేకంగా చూస్తున్న ఆవుతులను ఉద్దేశించి అన్నాడు నళినికాంత్ వీరిలో ఒకరు నాకు జన్మనిచ్చిన పుణ్యమూర్తి తక్కిన ఇరువురు తండ్రి తర్వాత తండ్రి వలె నన్ను కాపాడి తీర్చిదిద్దినవారు నాకు పూజనీయులు ఈ దేవతల ఆశీర్వచన బలంతో మీ అందరికీ సేవ చేయ సంకల్పించాను మీ అందరి అండదండలు సత్సలహాలు నాకు లభించగలవని ఆశిస్తున్నాను నళిని బాబు జై జై జయధ్వనాలు మిన్నముట్టాయి కరతాళధ్వనులతో మార్మోగాయి పరిసరాలు అనంతరం భారీ ఎత్తున విందు జరిగింది సందడి తగ్గిన పెమ్మట శ్రీనాథుడు నెమ్మదైన స్వరాన అన్నాడు ఇక నాకు సెలవిప్పించండి నల్లిని బాబు ఆశ్చర్యంగా చూశారు నళిని శిరీషలు ఏమిటి మాట నళిని ప్రశ్న ఎక్కడికి ఎక్కడికో ఇంకా నిర్ణయించుకోలేదు మీ వివాహము హాస్పిటల్ ప్రారంభం చూడటానికి ఇంతకాలము ఆగాను శ్రీనాథ్ స్నేహంగా అతడి భుజంపై చేయవేసి అన్నాడు నువ్వు నాకు సోదర సమానుడవు గాయత్రిక మనల్ని వదిలి వెళ్ళిపోయింది నిద్రం కూడా విడిపోదామా ఇది నాకు సమ్మతం కాదు నువ్వే వెళ్ళిపోతే ఇక ఎవరు సాయం శ్రీనాథ్ ఇది నీకు పరాయి పరాయిల్లని ఏమాత్రమూ అనుకోకు నళిని బాబు ఎదలోని ఆర్ద్రత పట్టజాలక ప్రేమగా నళినిని ఆలింగనం చేసుకుంటూ అన్నాడు శ్రీనాథ్ మీరిచ్చే గౌరవానికి ప్రదర్శిస్తున్న ప్రేమకు జన్మజన్మలకు కృతజ్ఞుని కానీ నాకే నేను ఎక్కడైనా స్వతంగా బ్రతకాలని నిర్ణయించుకున్నాను ఎన్ని జరిగినా అక్క నాకు దేవతే ఆ దేవతను గూర్చిన అప్రియ సంగతులు గుర్తుకు వచ్చే ఈ పరిసరాల నుండి దూరంగా వెళతాను ఎప్పుడైనా వస్తాను ఒకసారి మీ నందనవనంలో విరిసిన చిన్నారి శిరీషులను చూసి వారితో సరదాగా ఆడుకోవటానికి శ్రీనాథుని హృదయ భారాన్ని గుర్తించిన నళనీకాంత్ దీర్ఘంగా శ్వాసించాడు కాని శ్రీనాథ్ నీకు నేను అడ్డు చెప్పను నీకు కావలసిన వస్తువులు పైకం అన్నీ నిర్భయంతరంగా తీసుకువెళ్ళు ఒక్క మాట ఎప్పుడు ఏ అవసరం కలిగినా నిస్సంకోచంగా నాకు తెలియచేయి శ్రీనాథ్ శిరీష మృదుల స్వరాన సంబోధించింది ఎప్పుడు తిరిగి రావాలనన్నా ఏ శంకులు పెట్టుకోకరా ఈ నీ సోదరి గృహద్వారాలు ఎల్లప్పుడూ నీ కొరకు ఆహ్వానం పలుకుతూనే ఉంటాయి వారం వారం నీ క్షేమ సమాచారం జాబు కొరకు ఈ చెల్లులు ఎదురుచూస్తుందని మరువకు అంటున్న ఆమెను కంఠం వణికింది శ్రీనాథుడు కనుమరుగయ్యే వరకు చూస్తూ నిలబడిన శిరీష కనుకొలను నుండి రెండు అసురుబిందువులు రాలిపడ్డాయి నిజ సోదరుడే దూర దూరాలకు తరలిపోతున్నట్లు బాధపడింది నళీకాంతుని హృదయం ఆహ్లాదకరమైన సంధ్యా సమయం పలు రకాల పుష్ప దాతులతో నున్న ఆ పెద్ద ఉపవనం నడుమ చిన్న అందమైన కృష్ణ మందిరం ఎవరు కొరకైతే ఆ నందనవను నిర్మించి కానుకగా ఇవ్వాలని ఆశపడ్డాడు ఆ గాయత్రి ఆత్మ బహుమాన స్వీకరణ చేసిందని ఆ ఆత్మ నిత్యం ఆ నందనవనంలోనే విహరిస్తుందని నమ్మిక నళినికానికి ప్రతి సాయంత్రం ఆ పోవనంలో సేపైన విహరించి ఆ శ్రీకృష్ణుని శరణాలను దోశడు పూలతో పూజించడం అతడికి అలవాటుగా మారింది ఇక్కడ నిలబెడితే గాయత్ర భవనానుని కీర్తించుతున్నట్టే చెవులలో ఏదో అమృతగానం వినవస్తుంది కదూ అన్నాడు అన్నాడుకున్నాడు అవును బావా కానీ నాదొక్క సందేహం ఏమిటి నీంకా నీవు అర్థం చేసుకోలేదు అలకను నేనింకా ద్వేషిస్తున్నాననుకున్నావా అంతటి త్యాగమూర్తిని అయిన ఆమె ఛాయచిత్రం కూడా మన ఆసుపత్రిలో ఉండాలి లేదా అలకను మరిచావా నిండుగా నవ్వాడు నళిని ఛాయాచిత్రాన్ని అమర్చడానికి అలక పూజాయనియురాలు కాదు మరి కినుకుగా అన్నది శిరీష అలక నా మనసంతా నిండి ఉంటుంది ఎప్పుడు అలకను అలక నామాన్ని ఈ ఇంట చిరస్థాయి చేయాలి ఎప్పుడు ఇక్కడ ఉండాలని ఉండేది పాపం అలకకు ఎలాగా చెప్పనా నిత్యం అలక అలకారాని అని పిలిపించుకుంటూ మన కనులకు విందు చేస్తూ చెంగు చెంగున ఇల్లంతా గంతులేసే చిన్న అలకను తెచ్చే బాధ్యతనిది గుర్తించుకో అమ్మాయి పూర్తిగా అలకలాగే చలాకీగా ఉండాలి నీలా కాదు భర్త తన చెవిలో రహస్యంలాగా చెప్తున్న ఈ మాటలకు సిగ్గుతో వాలిన శిరీష అరమోడుపు కనులే సమాధానమిచ్చాయి సమాప్తం నేను వినిపించే ఆడియో నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని నవల్స్ కోసం షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ అక్క ప్రెస్ చేయండి పక్కనే ఉన్న బెల్లక్క ప్రెస్ చేయటం వల్ల నేను పంపించిన ఆడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్